हरे कृष्ण अंदर की नमस्कार इवा मन जगन्नाथ जयंती कार्यक्रम की अंदर की स्वागत सुस्वागत जगन्नाथ जयंती कार्यक्रम में निन्न मन जगन्नाथ महाप्रसाद गुरी विवरा इंका चला विवरा उ महाप्रसाद गुरी तेजते इवा एकादशि काबट्टी महाप्रसाद विवरा रेप चाकनी इवा जगन्नाथुड़ मो मुगर नलगर भक्त కథలు ఇవాళ చెప్పుకుందాం. జగన్నాథ భక్త విజయం మూడో భాగం ఇవాళ మనం చర్చించుకోబోతున్నాం. ఇవాళ ఏకాదశి కాబట్టి ఏకాదశి భక్తులకి వైష్ణవులకి ఎంతో పర్వదినం, చాలా విశేషమైన రోజు అన్నమాట. అయితే ఇవాల్టి రోజున ఏం చేయాలంటే కిందటి ఏకాదశి నుంచి ఈ ఏకాదశి వరకు నేను ఆధ్యాత్మికంగా ఎంత పురోగతి చెందాను, నేను భగవంతుడికి దగ్గర అవ్వడానికి చేసే ప్రయత్నాలు ఎన్ని పెంచాను అని భక్తుడు తనని తాను పరీక్షించుకోవాల్సిన రోజు అన్నమాట. అందుకని భగవంతుడికి శరణ వేడడమే భక్తి కదా. శరణాగతి అంటే ఏంటి అని రూప గోస్వామి ప్రభుపాదుల వారు ఆరు అంగాలుగా చెప్పారు. శరణాగతి అంటే ఏంటయ్యా అంటే అనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వర్జనం, రక్షిష్యసి ఇతి విశ్వాసో, గోప్తృత్వే వరణం తత, ఆత్మ నిక్షేప కార్పణ్యో షడ్విధ శరణాగతి. అంటే భక్తికి అనుకూలమైనవన్నీ స్వీకరించాలి, భక్తికి ప్రతికూలమైనటువంటివన్నీ అడ్డంకులైనటువంటి వాటిని అన్నిటినీ కూడా మనం విసర్జించాలి. సర్వకాల సర్వావస్థలందు ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు నన్ను కాపాడుతున్నాడనే గట్టి నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి. గోప్తృత్వే వరణం తత, నన్ను పోషించేవాడు నా భర్త నా పోషకుడు ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడని నమ్మి ఉండాలి. ఆ తర్వాత ఆత్మ నిక్షేప. ఆత్మ నిక్షేపం అంటే ఏంటంటే నేను ఆయన సొత్తుని. ఇప్పుడు ఈ కర్తాలు ఉన్నాయి, ఇవి నా కర్తాలు, నేను ఇలా టేబుల్ మీద పెడతాను, పక్కన సోఫా మీద పెడతాను, లేకపోతే నా సంచిలో పెట్టేసుకుంటాను. అదేమిటి మాతాజీ అలా పెట్టారని మీరు అడగచ్చా? అడగకూడదు, ఎందుకంటే అవి నా కర్తాలు నా ఇష్టం. ఎప్పుడైతే భక్తుడు దేవదేవుడితో స్వామి నేను నీ వాడిని అని తేల్చి చెప్పేస్తాడో ఈ భక్తుడు భగవంతుడి సొత్తు అయిపోతాడు. నువ్వు నన్ను ఇలా నన్ను ట్రీట్ చేస్తున్నావేంటి అని, ఇలా నాతో వ్యవహరిస్తున్నావేంటి అని భక్తుడు భగవంతుని అడగడానికి లేదన్నమాట. ఇంకా ఆయన వస్తువు ఆయన ఇష్టం, దర్శనమిచ్చి ఆనందింపజేస్తాడు, సేవిచ్చి మురిపిస్తాడో, లేకపోతే దర్శనం ఇవ్వకుండా ఆయన సేవ ఇవ్వకుండా బాధ పెడతాడో అది ఆయన ఇష్టం. ఓడను ఒరుల వేడను భక్తి వీడను నీ వాడను రమ, అది ఆత్మ నిక్షేప అన్నమాట. నేను నీ వాడని, నీ ఇష్టం, నువ్వు నాతో ఎలా వ్యవహరిస్తావో అలా వ్యవహరించు. శ్రీ చైతన్య మహాప్రభువులు వారు కూడా శిష్టాష్టకంలో చెప్తారు, ఆశ్లిష్యవా పాదరతాన్ పినష్టుమాన్ అదర్శనాన్ మర్మహతాం కరోతువా యథాతథావా విదధాతులంపటు మత్ ప్రాణనాథస్తు సేవనాపరః. నువ్వు నన్ను దగ్గరికి తీసుకున్నా సరే, దర్శనం ఇవ్వకుండా నా హృదయాన్ని ముక్కలు చేసినా సరే, నా ప్రాణనాథుడు నీవే స్వామి అని చైతన్య మహాప్రభు అంటున్నారు. అది ఆత్మ నిక్షేప. ఆరోది ఏమిటి శరణాగతిలో? కార్పణ్యం. కార్పణ్యం అంటే నాకు ఎంతటి అవకాశం ఉంది, చక్కగా రెండు కళ్ళు పనిచేస్తున్నాయి, రెండు చెవులు వినిపిస్తున్నాయి, నాలుక నోరు వాక్కు అన్ని బాగున్నాయి, కళ్ళతో తనివి తీరా స్వామి రూపాన్ని దర్శించాలి, అర్చామూర్తిని చెవులతో ఆయన శ్రవణం చేయాలి, ఆయన నామ రూప గుణ లీలల యశస్సుని వైభవాన్ని వినాలి, నోరారా ఆయన గురించి పాడాలి, ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి మాట్లాడాలి, మనసుతో ఆయన్నే తలుచుకోవాలి. ఇవన్నీ చేయకుండా నేను ఇంకేవేవో చేస్తున్నాను, నాకున్న ఇన్ని అవకాశాలని నేను భగవంతుడి సేవలో వినియోగించకుండా ఇతరాల్లో వినియోగిస్తున్నానే అని బాధపడ్డం అన్నమాట. నేను ఎంత హీనుడిని, ఎంత నీచుడిని, ఎంత దీనుడిని, ఎంత దీను రాలిని, ఎంత నీచు రాలిని అని బాధపడ్డం అనమాట. అది కార్పణ్యం. ఈ ఆరు అంగాలు కలిస్తే అది శరణాగతి అంట. ఇప్పుడు మొదటిదేంటి శరణాగతిలో? అనుకూల్యస్య సంకల్ప. అంటే భక్తికి అనుకూలమైనవన్నీ స్వీకరించాలి. భక్తికి అనుకూలమైనవన్నీ స్వీకరించండి, భక్తికి అనుకూలమైనవన్నీ స్వీకరించండి అంటే ఏవి అనుకూలమో తెలిస్తే కదా మనం స్వీకరించగలుగుతాం. ఇప్పుడు గుడ్ బాయ్గా ఉండు నాన్న, గుడ్ బాయ్గా ఉండు నాన్న అని పిల్లలు చెప్పామనుకో, గుడ్ బాయ్ అంటే ఏంటి కూడా చెప్పాలి కదా. చెక్కచెక్క హోంవర్క్ రాసుకోవాలి, చెల్లిని కొట్టకూడదు, పెన్సిల్ వెనకాల నవలకూడదు, పార్కులో ఇసుకెత్తి నెత్తిలో పోసుకోకూడదు, నీ దగ్గర ఏది ఉన్నా పక్క వాళ్ళతో షేర్ చేసుకోవాలి, గట్టి గట్టిగా అమ్మ మీద అరవకూడదు, షాప్కి వెళ్తే ఇది కావాలి అది కావాలని పేచీ చేయకూడదు, ఇలా బోల్డ్ విషయాలు చెప్తాం కదా. ఇవన్నీ చేస్తే పిల్లాడు గుడ్ బాయ్.
అలాగే భక్తికి అనుకూలమైనవన్నీ స్వీకరించండి, భక్తికి అనుకూలమైనవన్నీ స్వీకరించండి అని చెప్పినప్పుడు ఆ అనుకూలమైనవి ఏంటో మనకి తెలియదు. కాబట్టి తర్వాత వచ్చిన ఆచార్యులైన శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ల వారు 2-3 పాటలు రాశారనమాట. భక్తికి అనుకూలమైనవన్నీ పెద్ద లిస్ట్ ఇచ్చి ఇవన్నిటినీ మీరు చెయ్యండి, ఇవి చేస్తే భక్తి వృద్ధి చెందుతుంది, మీకు భక్తి పెరుగుతుంది, భగవంతుడి పట్ల భగవంతుడి సేవ పట్ల దృఢ నిశ్చయం కలుగుతుంది అని చెప్పారు. అలా అనుకూల్యస్య సంకల్ప కింద భక్తి వినోద్ ఠాకూర్ల వారు రాసిన పాటల్లో ఈ శుద్ధ భక్త చరణ రేణు అనేది ఒక పాట అన్నమాట. ఈ పాటలో మన భక్తికి అనుకూలమైన ఎన్నో విషయాలు భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు. చాలా మంది భక్తులు ప్రతి ఏకాదశి నాడు ఈ పాటని పాడుకుని ఈ పాటలో భక్తికి అనుకూలమైన బోల్డని విషయాలు చెప్పారు కదా, అవి పాటిస్తున్నామా లేదా? ఆల్రెడీ పాటిస్తున్నవి కాకుండా కొత్తగా ఇంకేమైనా పెంచగలమా మనం చేసే కార్యకలాపాల్లో, భక్తియుక్త కార్యకలాపాల్లో అని టెస్ట్ చేసుకుంటారనమాట, పరీక్షించుకుంటారనమాట. కాబట్టి మనందరం ఇవాళ ఈ పాట పాడదాం. ఈ పాటకి చక్కటి బొమ్మలు వేసిచ్చారు ఆనందరాధ మాతాజీ, నా ఫ్రెండ్. తో అయితే ఇది తెలుగులో పెట్టడానికి చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అది తెలుగులో కాపీ చేస్తే రావడం లేదు. నేను పాడతాను, మీరు వింటూ ఉండండి. ఆల్రెడీ మాతాజీ తెలుగులో పంపారా? మాతాజీ తెలుగులో పాట పంపారా? పాట పాడాలి అనుకున్న వాళ్ళు తెలుగులో గ్రూప్ లో వచ్చిన లిరిక్స్ చూసుకోండి, ఇంగ్లీష్ చదవగలిగిన వాళ్ళు ఈ స్క్రీన్ చూడండి. హరే కృష్ణ. ఇప్పుడు మనం ఈ పాట పాడబోతున్నాం, శ్రీ భక్తి వినోద్ ఠాకూర్ వారు రచించిన శుద్ధ భక్త చరణ రేణు. శుద్ధ భక్త చరణ రేణు భజననుకూల, శుద్ధ భక్త చరణ రేణు భజననుకూల, భక్త సేవ పరమ సిద్ధి ప్రేమ లటి కరమూల, భక్త సేవ పరమ సిద్ధి ప్రేమ లటి కరమూల. మాధవ తీర్థి భక్తి జనని జటని పాలన కోరి, మాధవ తీర్థి భక్తి జనని జటని పాలన కోరి, కృష్ణ బసతి బసతి బోలి పరమాదరి బోరి, కృష్ణ బసతి బసతి బోలి పరమాదరి బోరి, గౌర ఆమర జేసబస్తాని కొరలు బ్రాహ్మణ రంగే, శేషబస్థాన హెరిబామి ప్రణయిబ కత సంగే, గౌర ఆమర జేషబస్థాని కొరలు బ్రాహ్మణ రంగే, శేషబస్థాన హెరిబామి ప్రణయిబ కత సంగే, మృదంగ బాధ్య సునితే మాన అవసర సదజాచే, మృదంగ బాధ్య సునితే మాన అవసర సదజాచే, గౌరవిహిత కీర్తన సూని ఆనంద హృదయ నాచే, గౌరవిహిత కీర్తన సూని ఆనంద హృదయ నాచే, జుగల మూర్తి దేఖియ మోర పరమ ఆనంద హోయా, జుగల మూర్తి దేఖియ మోర పరమ ఆనంద హోయా, ప్రసాద సేవ కొరితే హోయా సకల ప్రపంచ జయా, ప్రసాద సేవ కొరితే హోయా సకల ప్రపంచ జయా,
जे दिन गृह भजन देखी गृह ते गोलोक बाया चरण सीधु देखिया गंगा सुकन सीमा पाया चरण सीधु देखिया गंगा सुकन सीमा पाया तुलसी देखी जुरय प्राणा माधव तोष निजानी तुलसी देखी जुरय प्राणा माधव तोष निजानी गौर प्रिया शाख सेवानी जीवन सार्थक मानी गौर प्रिया शाख सेवानी जीवन सार्थक मानी भक्ति विनोद कृष्ण भजने अनुकूल पाय जा भक्ति विनोद कृष्ण भजने अनुकूल पाय जा प्रति दिवसे परम सुखे स्वीकार को रोयता प्रति दिवसे परम सुखे स्वीकार को रोयता शुद्ध भकत चरण रेणु भजन अनुकूल भकत सेवा परम सिद्धि प्रेमलति करमूला हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे అయితే ఈ పాటలో ఏవేవైతే భక్తికి అనుకూలమో వాటిని చెప్పారు. శుద్ధ భక్తుల చరణ ధూళిని ధరిస్తే మనకి భక్తి పెరుగుతుందట. ఇవన్నీ ఇంకొకసారి చూద్దాము. మనకి తెలిసిన శుద్ధ భక్తులు శ్రీల ప్రభుపాదుల వారు కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారిని ఇక్కడ చిత్రించాము. శుద్ధ భక్తుల చరణ ధూళిని ఎప్పుడైతే మనం శిరసు మీద ధరిస్తామో అంటే వాళ్ళ సూచనల్ని వాళ్ళ ఉపదేశాలని శిరస వహిస్తామో వాళ్ళు మనకు అందించిన ఉపదేశాలను ఎప్పుడైతే జీవితంలో ఆచరిస్తామో అప్పుడు అవి మన భజనకి అనుకూలంగా ఉంటాయి. వాళ్ళ సూచనలు ఉపదేశాలు ఆచరించడం వల్ల పాటించడం వల్ల మనకి భక్తి పెరుగుతుంది. ఆ తర్వాత భక్తుల సేవ చేయడం వల్ల మనకి భక్తి పెరుగుతుంది. లతికర అంటే తీగ అన్నమాట. భక్తి అనే తీగకి మూలం ఏదైతే ఉందంటే మూలం నుంచి మూలానికి నీళ్లు పోస్తే మనకి తీగ వస్తుంది, మొక్క పెరుగుతుంది. ఈ భక్తి అనే లతకి ఆ మూలము భాగవతుల సేవ. ఎప్పుడైతే వైష్ణవులకి సేవ చేస్తామో భక్తులకి సేవ చేస్తామో అప్పుడు మన భక్తి మన భగవంతుడి పట్ల మన ప్రేమ అనేవి అంకురిస్తాయి, పెరుగుతాయి అని చెప్తున్నారు. సో మొదటిది ఏం చెప్పారు, శుద్ధ భక్తుల చరణ ధూళిని శిరస్సును ధరించాలి అంటే వారి ఉపదేశాలని వారి
वारिचे सूचनलनी सिरसा वहिंचाली तर्वात भक्तुलकी सेव चेयाली आ तर्वात ఏకాదశి జన్మాష్టమి వీటన్నిటిని హరివాసరాలు అంటారన్నమాట. అవన్నీ కూడా ఈ మాధవతిథులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తి జనని అంట, భక్తిని కలిగించేవి, భక్తికి అమ్మలాంటివి అన్నమాట. కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం చేయడం, తర్వాత జన్మాష్టమి నాడు ఉపవాసం చేయడం, ఆ పర్వదినాల్లో ఆ నియమాల్ని పాటించడం వల్ల మనకి భక్తి పెరుగుతుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇలా ఈ రణగుణ ధ్వనుల మధ్య కాకుండా స్వామి లీలలు చేసిన చోటికి వెళ్ళి నివాసం ఉండాలి అని కోరుకోవాలన్నమాట. ఆ సిటీలో చూడండి, అతనికి నచ్చట్లేదు మొహం ఎలా పెట్టాడు. అలా బృందావనంలో చిన్న గుడిసె వేసుకున్న ఆనందంగా ఉన్నాడనమాట. అయితే ఇక్కడ ఏమన్నారంటే, ఎక్కడైతే భగవంతుడు నివాసం ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఉండాలనే కోరిక వల్ల, అక్కడికి వెళ్ళి ఉండడం వల్ల మన భక్తి పెరుగుతుంది. తర్వాత చైతన్య మహాప్రభుల వారు భారతదేశం అంతా పర్యటించారు కదా, ఏ ఏ చోట్లకైతే చైతన్య మహాప్రభుల వారు వెళ్ళారో ఆ చోట్లకి భక్తుల సాంగత్యంలో మనం వెళ్తే మనకి భక్తి పెరుగుతుంది. తీర్థయాత్రలు కూడా అందరితో కలిసి వెళ్ళిపోయాం అనుకోండి, కంచి వెళ్ళొచ్చారా, తర్వాత అక్కడికిను మన ఇక్కడ షాప్ లోకి పట్టు చీరల ధర తేడా ఎంతుంది, ఇలాంటివి మాట్లాడుకుంటాం. కంచి వెళ్ళి బల్లి ముట్టుకున్నారా, వరదరాజ స్వామిని చూసారా, ఆయన చేతిలో మాసుచ అని రాసుందా, ఇలాంటివి మాట్లాడుకోమన్నమాట. భక్తులతో ఎప్పుడైతే వెళ్తామో, ఇక్కడే ఆ గజేంద్రుడిని కాపాడాడట, ఇక్కడే వాళ్ళకి వరం ఇచ్చాడట, ఇక్కడి నుంచే ఆ విమానం వచ్చిందిట, ఇవన్నీ మాట్లాడుకోవాలంటే మనం భక్తుల సాంగత్యంలో వెళ్ళాలి. భక్తుల సాంగత్యంలో తీర్థయాత్రలు చేసినప్పుడు మనకి భక్తి పెరుగుతుందట. తర్వాత ఎప్పుడైతే మృదంగ కర్తాళాలతో కూడిన కీర్తన వింటామో అప్పుడు హృదయం నర్తిస్తుందట. అప్పుడు అంటే ఆ విధంగా కీర్తన చేయడం వల్ల, మృదంగ కర్తాళాలతో కీర్తన చేయడం వల్ల కూడా భక్తి పెరుగుతుందట. చూసారా, హృదయం నాట్యం చేస్తోంది. కనిపించిందా నాట్యం చేసే హృదయం కనిపించిందా? తర్వాత యుగలమూర్తులు ఎవరైతే ఉన్నారో, రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు, వాళ్ళని చూడడం వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ యుగలమూర్తుల దర్శనం వల్ల మనకి భక్తి పెరుగుతుంది. ప్రసాదాన్ని సేవించడం వల్ల భక్తి పెరుగుతుంది. భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మనకి భక్తి పెరుగుతుంది. ప్రసాదాన్ని స్వీకరిస్తే మనం ప్రపంచాన్ని జయించగలుగుతామట. ప్రపంచాన్ని ఎలా జయించగలుగుతామయ్యా అంటే, ప్రసాదం స్వీకరించడం వల్ల మనలోని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని మనం జయించగలుగుతామన్నమాట. సో ప్రసాదం తినగా 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 ఈ అరిషడ్ వర్గాలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అరిషడ్ వర్గాలు మన ఆధీనంలోకి వస్తాయి. కాబట్టి ఎవరైతే ఈ అరిషడ్ వర్గాల్ని ఆధీనంలోకి తెచ్చుకున్నాడో వాడు ప్రపంచాన్ని జయించినట్టే. చూసారా, ప్రపంచం మీద నుంచి ప్రసాదం తిని ప్రపంచం మీద నుంచి జయ అంటున్నాడు. ఆ ప్రపంచంలో ఏమున్నాయి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఉన్నాయి. వీటిని జయించిన వాడు ప్రపంచాన్ని జయించినట్టే. ప్రసాద సేవ కొరితే హోయ సకల ప్రపంచ జయ. తర్వాత ఎప్పుడైతే ఇంట్లో కూడా గుడికి వెళ్ళాం, భజన చేసాం, భక్తులు సాంగత్యం చేసాం, తీర్థయాత్ర చేసాం, ఇంట్లో మాత్రం ఏం చేయవండి, టీవీ మధ్యలో పెట్టుకుని పెద్ద టీవీని అది చూస్తామంటే కుదరదు. ఇంట్లో కూడా చక్కగా భగవంతుడిని మందిరంలో నెలకొల్పుకుని భగవంతుడి నామరూప గుణ లీలల్ని కీర్తిస్తూ ఆయన్ని పూజిస్తూ వండిన పదార్థాలు ఆయనకి నివేదన చేస్తూ ఎప్పుడూ కూడా ఆయన సేవలో నెలకొని ఉన్నాను. ఎప్పుడైతే ఇంట్లో భజన జరుగుతుందో ఇంట్లో గోలోకమే వెలిసినట్టు ఉంటుంది అంటున్నారు భక్తి వినోద్ ఠాకూర్. అంటే ఇంట్లో కూడా స్వామిని ఏర్పరచుకుని, స్వామి యొక్క అర్చామూర్తిని ఫోటోస్ ని ఏర్పరచుకుని స్వామికి సేవ చేస్తూ ఎప్పుడైతే ఆయన భజన చేస్తామో అప్పుడు కూడా మన భక్తి పెరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే గంగని చూస్తామో అప్పుడు భక్తి పెరుగుతుంది. గంగా దర్శనం వల్ల భక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే గంగని చూస్తామో, చూడగానే ఆవిడ ఎక్కడి నుంచి పుట్టింది, స్వామి పాదాల్లో నుంచి పుట్టింది. అందుకే ఆయనకి గంగా జనకుడు అని పేరు. స్వామి పాదాల నుంచి వచ్చింది కదా ఈ నీరు అని చెప్పి గంగని చూసినప్పుడు స్వామి పాదాలు గుర్తొస్తాయి. కాబట్టి గంగా దర్శనం వల్ల కూడా మనకి భక్తి పెరుగుతుంది. గంగా జలలవ కనికా పీత అని మనం చదువుకుంటున్నాం కదా భగవద్గీత చెప్పుకున్నప్పుడు. సో గంగా దర్శనం వల్ల భక్తి పెరుగుతుంది. తర్వాత తులసిని చూసినప్పుడల్లా, ఈవిడంటే ఆ మాధవుడికి ఎంత ఇష్టమో, కృష్ణుడికి ప్రియమైన ఈ తులసమ్మని చూస్తే నా మనసు హాయిగా ఉంది అని భక్తులు అనుకుంటారట. అలా తులసి దర్శనం వల్ల కూడా, తులసి కృష్ణుడికి ఇష్టమైనదని తెలియడం వల్ల కూడా, తులసి దర్శనం వల్ల, తులసికి సేవ చేయడం వల్ల, నీళ్లు పోయడం వల్ల, ఆవిడ మట్టిని తాకటం వల్ల, ఆ మట్టిని బొట్టు పెట్టుకోవడం వల్ల, దర్శన మాత్రం చేత కూడా మనకి భక్తి పెరుగుతుంది అని భక్తి వినోద్ ఠాకూర్ వారు చెప్తున్నారు.
చైతన్య మహాప్రభుల వారికి ఆకుకూర అంటే చాలా ఇష్టమట. మనం ఇంట్లో ఆకుకూర ఎప్పుడు వండుకుంటూనే ఉంటాం. ఆ వండిన ఆకుకూరని భగవంతుడికి నివేదన చేసి మనం ఆ ఆకుకూరని అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు ఆకుకూరను చూడగానే ఈ ఆకుకూర అంటే చైతన్య మహాప్రభుల వారికి ఎంత ఇష్టమో కదా అని ఆ ఆకుకూరను చూసినప్పుడల్లా మహాప్రభుల వారిని తలుచుకున్నాం అనుకోండి, మన జీవనం సార్థకం అయినట్టే. ఆ మహాప్రభుల వారిని తలుచుకోవడం వల్ల, ఆకుకూరను చూసి భగవంతుడిని తలుచుకో మహాప్రభుని తలుచుకోవడం వల్ల కూడా భక్తి పెరుగుతుంది. ఇంతకైనా సులువైన మార్గం ఏమన్నా ఉందా? ఆకుకూర తింటూ కూడా భక్తి పెంచుకోవచ్చుట. ఇవన్నీ కూడా భక్తికి అనుకూలమైనవి కాబట్టి భక్తి వినోద్ ఠాకూర్ల వారు ప్రతిరోజు వీటన్నిటిని ఎంతో ఆనందంగా పరమసుఖంగా ఎంతో ఆనందంతో వీటిని స్వీకరిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఏంటి, మీరంతా కూడా ఇవన్నీ స్వీకరించండర్రా, ఇవన్నీ కనుక మీరు ఆచరిస్తే తప్పకుండా మీకు భక్తి వృద్ధవుతుంది, ఇవన్నీ భక్తి పెంపొందడానికి ఎంతో అనుకూలమైనవి అని భక్తి వినోద్ ఠాకూర్ల వారు మనకి ఈ కీర్తనలో చెప్తున్నారన్నమాట. హరే కృష్ణ. సో ఇంకొకసారి భక్తికి అనుకూలమైనవి ఏంటి చెప్పుకుందాము. శుద్ధ భక్తుల చరణధూళిని శిరసా ధరించడము, తర్వాత భక్తులకి సేవ చేయడము, ఏకాదశి జన్మాష్టమి వంటి వ్రతాలు చేయడము, భగవద్ధామంలో నివసించడము, తర్వాత చైతన్య మహాప్రభుల వారు దర్శించిన తీర్థాలన్నీ దర్శించిన క్షేత్రాలన్నీ ప్రియమైన భక్తుల సాంగత్యంలో దర్శించడము, మహాప్రభుల వారు చెప్పినట్టు మృదంగ కర్తాళాలతో కీర్తన చేయడము, జుగలమూర్తిని దర్శించడము, రాధాకృష్ణుల విగ్రహాలను శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను దర్శించడము, ప్రసాదాన్ని స్వీకరించడము, ఇంట్లో గుడిలో భగవంతుడిని సేవించడమే కాకుండా ఇంట్లో కూడా భగవంతుడి భజన చేయడము, గంగామాతని దర్శించడము, తులసీదేవిని దర్శించడము, తర్వాత ఆకుకూరని భుజిస్తూ మహాప్రభువుని వారిని గుర్తు చేసుకోవడము, ఇవన్నీ కూడా ఎన్నో అనుకూలమైన ఉన్నాయి. వాటిట్లో కొన్ని ఈ కీర్తనలో మనకి భక్తి వినోద్ ఠాకూర్ల వారు చెప్పారు. అదే ఇప్పుడు మనము మంగళాచరణ శ్లోకాలు చదువుకుందాము. చదువుకుని ఇవాళ కథల్లోకి వెళ్ళిపోదాం. శ్రీ జగన్నాథ మంగళాచరణం. ముందుగా శ్రీల ప్రభుపాదులు అర్పిన మంత్రం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. నామశ్రేష్టం మనుమపి శచీ పుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజము రుపురీం మాతురీం గోష్ఠవాటీం రాధాకుండం గిరివరమహూ రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. జగన్నాథ బలభద్ర సుభద్రా చక్రరూపిణీ దారు బ్రహ్మ స్వరూపాయ చతుర్ధామూర్తయే నమః. దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదుత్తమోత్తమ శ్లోక నారాయణ నమోస్తుతే. జగదానంద కందాయ ప్రణతార్తిహరాయ చ నీలాచల నివాసాయ జగన్నాథాయ తే నమః. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. నమస్తే హలద్రిగ్రామ నమస్తే ముసలాయుధ నమస్తే రేవతీ కాంత నమస్తే భక్తవత్సల నమస్తే బలినాం శ్రేష్ట నమస్తే ధరణీధర ప్రలంబారే నమస్తేస్తు త్రాహి మాం కృష్ణ పూర్వజ. దేవిత్వం విష్ణు మాయాపి మోహయంతి చరాచర హృత్పద్మాసన సంస్థాసి విష్ణు భావానుసారిణి. జయదేవి భక్తిదాత్రి ప్రసీద పరమేశ్వరి జయదేవి సుభద్రే త్వం సర్వేషాం భద్రదాయిని. సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుత ప్రియ సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాందస్య మే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. శ్రీ జగన్నాథ పంచకం రక్తాంబోరుహ దర్ప భంజన మహా సౌందర్య నేత్రద్వయం ముక్తాహార విలంబి హేమ ముకుటం రత్నోజ్వల కుండలం
వర్షామేఘ సమాన నీలవపుషం గ్రైవేయహారాన్వితం పార్శ్వే చక్రధరం ప్రసన్న వదనం నీలాద్రీనాథం భజే. కుల్లేందీవరలోచనం నవగణ శ్యామాభిరామాకృతిం విశ్వేశం కమలా విలాస విలసత్ పాదారవిందద్వయం. దైత్యారిం సకలేందు మండితముఖం చక్రాబ్జహస్తద్వయం వందే శ్రీ పురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీనివాసాలయం. ఉద్యన్నీరద నీల సుందరతనుం పూర్ణేందుబింబాననం రాజీవోత్పల పత్రనేత్రయుగలం కారుణ్యావారాంనిధిం. భక్తానాం సకలార్తినాశనకరం చింతార్తచింతామణిం వందే శ్రీ పురుషోత్తమం ప్రతిదినం నీలాద్రీ చూడామణిం. నీలాద్రౌ శంఖమధ్యేశతదళకమలే రత్నసింహాసనస్థం సర్వాలంకారయుక్తం నవఘనరుచిరం సంయుతం చాగ్రజేన. భద్రాయ వామభాగీరథచరణయుతం బ్రహ్మరుద్రేంద్రవంద్యం వేదానాం సారమీశం సుజన పరివృతం బ్రహ్మదారుం స్మరామి. దోర్భ్యాం శోభితలాంగలం సముసలం కాదంబరీ చంచలం రత్నాడ్యం వరకుండలం భుజబలైరాకాంత భూమండలం. వజ్రాభామల చారుగండయుగలం నాగేంద్రచూడోజ్వలం సంగ్రామీ చపలం శశాంకధవలం శ్రీకామాపాలం భజే. ఇది శ్రీ జగన్నాథ పంచకం సంపూర్ణం. శ్రీకృష్ణలీలాస్తవంలోని శ్రీ జగన్నాథ దేవస్తవము శ్రీల సనాతన గోస్వాముల వారు రచించింది. శ్రీ జగన్నాథ నీలాద్రి శిరో ముకుట రత్నహి దారు బ్రహ్మన్ ఘనశ్యామ ప్రసీద పురుషోత్తమ ప్రఫుల్ల పుండరీకాక్ష లవణాబ్ది తటామృత గుటికోదర మాం పాహి నానా భోగ పురందర నిజాదర సుదాదాయిన్ ఇంద్రద్యుమ్న ప్రసాదిత సుభద్రాలాల నవ్యగ్ర రామానుజనమోస్తుతే. గుండీచారత యాత్రాది మహోత్సవ వివర్ధన భక్తవత్సల వందే త్వాం గుండీచారత మండనం. దీనహీన మహానీచ దయాద్రీకృత మానస నిత్యనూతన మహాత్మ్య దర్శిన్ చైతన్య వల్లభ. ఇతి శ్రీ సనాతన గోస్వామి కృత శ్రీ జగన్నాథస్తవము. ఇవాళ మనము ఒక ముగ్గురు భక్తుల కథలు చెప్పుకుందాము. నాలుగోది కూడా వీలుంటే చెప్పేస్తాను. మొదటిది భక్త సాలబేగ. ఈ భక్త సాలబేగ ఎవరు అంటే, మనకి ఎలా అయితే చాలా మంది వాగ్గేయకారులు ఉన్నారో, మన వెంకటేశ్వర స్వామి మీద పాడిన వాళ్ళు అన్నమాచార్య, భద్రాచల రామదాసు మీద భద్రాచల రాముడి మీద పాడిన రామదాసు, తూము నరసింహదాసు, అలాగే పండరిపురంలో విఠల మీద చాలా మంది ఇవి మన అభంగులు రాశారు చాలా మంది కవులు, నామదేవ, జానాబాయి లాంటి వాళ్ళందరూ. తర్వాత ఉడిపి కృష్ణుడి మీద కూడా చాలా మంది తరంగాలు ఇవన్నీ రాశారు, నారాయణ తీర్థులు వారు. దాసరనామాలు ఎన్నో రాశారు కన్నడ కవులు. అలా జగన్నాథుడి మీద ఎన్నో పాటలు ఒడియా భాషలో రచించిన గొప్ప వాగ్గేయకారుడు ఈ సాలబేగ అన్నమాట. ఈ సాలబేగ పుట్టింది హిందూ కుటుంబంలో కాదనమాట. ఒక ముసల్మాన్కి పుట్టినవాడు ఈ సాలబేగ. అతను భక్తుడు ఎలా అయ్యాడు, అంతటి భక్తిభావం అతనికి ఎలా కలిగింది, అతను జగన్నాథుడితో అతనికిన్న ఆ అనుబంధం ఎటువంటిది అనేది ఇవాళ మనం కథలో చూడబోతున్నాం.
ఔరంగజేబు భారతదేశాన్ని పాలిస్తున్న రోజుల్లో ఆ ఔరంగజేబు సుబేదారు ఒక ఆయన ఉండేవాడు. అతని పేరు లాల్ బేగ్ అన్నమాట. ఈ లాల్ బేగ్ అనే ఈ సుబేదార్ ఏం చేసేవాడంటే ప్రతి చోటుకి వెళ్ళి ఆక్రమణకి వాటికి వెళ్తూ ఉండడం, జనాల దగ్గర శిస్తులు వసూలు చేయడం ఇవన్నీ చేసేవాడు అనమాట. ఔరంగజేబు కోసం చాలా క్రూరుడు, కఠినంగా ఉండేవారు. ఈ వీళ్ళందరూ కూడా చాలా ఏమంటారంటే అంత సౌశీల్యం గలవాళ్ళు కాదు. ఎక్కడ ఆడవాళ్ళు కనిపిస్తే అక్కడ వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతూ ఉండేవారు అనమాట. అలా ఇతను ఒక రోజు దండముకుందపురం అనే ఒక ఊరు జగన్నాథపురికి దగ్గరలోనే ఒరిస్సా రాష్ట్రంలో, ఆ దండముకుందపురం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దండముకుందపురం నుంచి ఈ కాలబేగాను ఇతర సైనికులు వెళ్తుండగా అక్కడ ఒక చోట ఇలా ఏమంటారు కొలను ఉంటుంది కదా చెరువు, చెరువు దగ్గర స్నానం చేసి కొంతమంది ఆడవాళ్ళు తిరిగి వెనక్కి వస్తూ ఉంటారన్నమాట. ఆ చెరువు దగ్గర స్నానం చేసి వెనక్కి వస్తున్న ఆడవాళ్ళు ఈ కాలబేగనే అతని సైనికుల్ని చూస్తాడు. అతడు ఎంత క్రూరుడో, చాలా అంటే మంచివాడు కాదు అని తెలిసి వీళ్ళంతా వెంటనే పారిపోతారన్నమాట. అయితే చాలా మంది పారిపోగలుగుతారు, కానీ ఒక బ్రాహ్మణ విధవరాలు ఉంటుందన్నమాట. ఆవిడ చిన్నప్పుడే పాపం భర్త చనిపోతాడు, ఆవిడ ఆ ఊర్లో ఉంటూ ఉంటుంది. ఆవిడ తప్పించుకోలేకపోతుంది, ఆవిడ ఈ కాలబేగాకి చిక్కుతుంది అన్నమాట. చిక్కితే పాపం చాలా ప్రార్థిస్తుంది, నేను ఇలా నేను వితంతువుని బ్రాహ్మణ స్త్రీని, నాకు చిన్నప్పుడే ఇలా చాలా కష్టం వచ్చింది, నేను ఎంతో కష్టంగా ఎలాగో ఆ భగవంతుడి మీద భారం వేసి నా జీవితాన్ని వెలబుస్తున్నాను, దయచేసి నన్ను బాధ పెట్టద్దు, నన్ను వదిలే నేను వెళ్ళిపోతానని చాలా ప్రాధాయపడుతుంది అన్నమాట. ప్రాధాయపడితే వినే ప్రాణం కాదు కదా అవతల మనిషిది, చాలా క్రూరుడు, పైగా ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఎత్తుకెళ్ళి పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడంటే ఏంటి, ఆ అమ్మాయి యొక్క మతం కూడా మార్చి ఆ అమ్మాయిని కూడా ముసల్మాన్ కింద ముస్లిం వంత కింద మార్చేశాడు అనమాట. మార్చిన అతను ఆ కాలబేగాన్ని పెళ్లి చేసుకున్నా కూడా ఈ బ్రాహ్మణ స్త్రీ అతనికి, తను జగన్నాథుడికి మహాభక్తురాలు, కృష్ణుడి చాలా భక్తురాలు అనమాట. తను మనసులోని తన భక్తి భావాన్ని మాత్రం వదలకుండా ఎప్పుడు భగవంతుడిని ఆయన నామరూప గుణలీలల్ని స్మరణ చేస్తూనే ఉందన్నమాట. ఇలా ఆ కాలబేగాన్ని పెళ్లి చేసుకున్నాక ఆవిడ పేరు ఫాతిమాగా మార్చారట. సో ఈ ఫాతిమాకి కాలబేగాకి 5 కొడుకులు పుట్టారట. కానీ ఆ విధివశాత్తు భగవంతుడి ఆజ్ఞ ఏమో కానీ ఆ 5 4 చనిపోయారట, ఎక్కువ ఎదగకుండానే. ఒక్కడే ఒక పిల్లాడు బతికి పెద్దవాడయ్యట, అతడే మన ఇవాల్టి కథలో కథానాయకుడైన సాలబేగ. ఈ కాలబేగాకిను ఫాతిమాగా మారిన ఆ బ్రాహ్మణ విధవరాలైన విధవరాలకిను పుట్టిన వాడనమాట ఈ సాలబేగ. ఈ సాలబేగ మొదటి నుంచి కూడా నాన్న యొక్క నేచర్ని, నాన్న యొక్క ఏమంటారు నాన్నలాగే అయ్యాడనమాట. ఎంతసేపు యుద్ధం చేయాలి, యుద్ధంలో ఇది గెలవాలి, శిస్తులు వసూలు చేయాలి, ఇలా నాన్న యొక్క గుణగణాలనే పునికిపుచ్చుకున్నాడు అనమాట. సో పెద్దవాడయ్యాక తండ్రితో కలిసి తను కూడా యుద్ధాలకు వెళ్ళడం, తర్వాత ఈ దాడులు చేయడం ఇవన్నీ చేయడం మొదలెట్టే గొప్ప యోధుడుగా బాగానే పేరు తెచ్చుకుంటాడనమాట. అయితే ఒకనొక యుద్ధంలో ఏమవుతుందంటే ఈ సాలబేగాను వాళ్ళ నాన్న కాలబేగ ఇద్దరు కూడా విపరీతంగా గాయపడతారనమాట. ఎంత గాయపడతారంటే అంత గాయపడతారు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరు గాయపడడం చూసిన ఫాతిమా చాలా దుఃఖిస్తుంది అనమాట, ఎంతో బాధపడుతుంది, అయ్యో జగన్నాథ ఇలా జరిగింది ఏంటి అని. సో విధివశాత్తు ఏమవుతుందంటే కాలబేగ ప్రాణాలు కోల్పోతాడనమాట. ఈ సాలబేగ మాత్రం చాలా విపరీతమైన గాయాలతో, భరించలేని నొప్పులతో ఇంటికి చేరుకుంటాడనమాట. పాపం వాళ్ళ అమ్మ ఎన్నో విధాలుగా సేవ చేస్తూ ఉంటుంది. అప్పుడు చిక్కాడు కదా కొడుకు, అంత బాధలో ఉన్నాడు. అప్పుడు అతనికి బోధిస్తుంది అనమాట, అమ్మా నేను ఈ నొప్పి అసలు ఓర్చుకోలేకపోతున్నాను, దీనికన్నా చనిపోవడమే నయమేమో, ఈ గాయాలు ఈ బాణాలు దిగిన చోటులు అసలు తట్టుకోలేకపోతున్నానమ్మా, రక్తస్రావం ఆగట్లేట, వీపులో గాయం, గుండెల్లో గాయం, చేతులు గాయం, కాళ్ళు గాయం, పొట్టలో గాయం, ఎక్కడ చూసినా గాయం. కొడుకుని పాపం అంత దీన అవస్థలో చూసి పాపం ఆ ఫాతిమా కూడా చాలా దుఃఖం కలుగుతుంది అనమాట. ఎన్నో సపర్యలు చేస్తుంది కానీ పాపం ఎన్ని రోజులైనా ఆ గాయాలు మాను. కానీ కొడుకు సపర్యలు చేస్తున్నప్పుడు నాయనా నిన్ను కాపాడగలవాడు ఆ దేవదేవుడు, ఆ జగన్నాథుడు ఒక్కడే, బృందావనంలో కృష్ణుడుగా ఉన్నాడు, పూరిలో జగన్నాథుడుగా ఉన్నాడు, ఆ కృష్ణుడే ఈ జగన్నాథుడు నాయనా, సేయి కృష్ణ సేయి జగన్నాథ్ అని అన్ని బోధిస్తూ ఉంటుంది అనమాట. అంత బాధలో ఉన్నాడు కదూ, కాబట్టి వాళ్ళ అమ్మ చెప్పిందంతా చాలా శ్రద్ధగా ఆలకించాడనమాట. శ్రద్ధగా ఆలకించి ఆ జగన్నాథుడే నన్ను కాపాడగలడు అనే దృఢ నిశ్చయానికి వచ్చి మనసులో చాలా శ్రద్ధతో ఎంతో నమ్మకంతో విశ్వాసంతో స్వామి నన్ను కాపాడు
నేను ఈ బాధలు ఓర్వలేకుండున్నాను. మా అమ్మని మహాభక్తురాలట కదా, కాబట్టి నువ్వు నన్ను కాపాడు, నన్ను ఈ నొప్పుల నుంచి నన్ను నాకు విడుదల ప్రసాదించు అని చాలా ప్రార్థిస్తాడనమాట. అలా ప్రార్థిస్తూ నిద్రపోతాడనమాట. అలా నిద్రపోయినప్పుడు కలలోకి అతనికి జగన్నాథుడు వస్తాడు. జగన్నాథుడు వచ్చి ఒక గిన్నె నిండా విభూతి ఇస్తాడనమాట, ఏదో భస్మం లాంటిది ఇస్తాడు. ఇచ్చి, చూడు సాలబేగా, నువ్వు చాలా శ్రద్ధగా నన్ను ప్రార్థించావు కదా, అందుకే వచ్చాను. మీ అమ్మ కూడా నా మహాభక్తురాలు, భక్తులు పిలిస్తే నేను రాకుండా ఉండలేను, కాబట్టి వచ్చాను. నువ్వేం చెయ్యంటే ఈ భస్మం ఏదైతే ఉందో నీ గాయాలకంతా శుభ్రంగా పట్టించు. నీ ఒళ్ళంతా కూడా ఈ భస్మం ఎప్పుడైతే లేపంగా వేస్తావో నీ గాయాలన్నీ పోయి నీకు చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది, నువ్వు నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి జగన్నాథుడు మాయమైపోతాడు. ఎప్పుడైతే ఈ అద్భుతమైన కళ వింటాడో సాలబేగ దెబ్బకి లేచి కూర్చుంటాడు. లేచి కూర్చుని చూస్తే జగన్నాథుడు కనపడ్డ కానీ పక్కనే ఆ భస్మం ఉన్న పాత్ర మాత్రం కనిపిస్తుంది. అది చూసి ఎంతో ఆనందపడి వాళ్ళ అమ్మతో చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ ఆ భస్మం అతని ఒంటికంతా రాస్తుంది. వెంటనే ఆ గాయాలన్నీ ఏమంటారు, ఒక అద్భుతం లాగా మాయమైపోయి అతను తిరిగి ఆరోగ్యవంతుడు అయిపోతాడు అనమాట. అతని స్వస్థత చేకూరుతుంది అనమాట. ఎంతో ఆనందిస్తాడు. ఫాతిమా కూడా, స్వామి నీ కరుణ అపారమైనది, నీ భక్త వాత్సల్యానికి అంతు లేదు, ఎంతో ధన్యవాదాలు నా కొడుకును కాపాడినందుకు అని తండ్రి తల్లి కొడుకులు ఇద్దరు ఎంతో జగన్నాథుడిని పూజిస్తారనమాట. ఎప్పుడైతే తను ఇలా నయమైపోయిందో అప్పుడు సాలబేగ యొక్క విశ్వాసం రోజు రోజుకి పెరగసాగింది అనమాట. వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ అమ్మని అడిగి ఇంకా జగన్నాథుడి విశేషాలు, కృష్ణుడు గురించిన విశేషాలు, బృందావనం ఎక్కడుంటుంది, బృందావనం గురించిన విశేషాలు, బృందావనంలో కృష్ణుడు చేసిన లీలలు, ఆ గోపబాలులతో, గోపికలతో, యశోదమ్మతో, వీళ్ళందరితో చేసిన లీలలు, అక్కడ చంపిన రాక్షసుల వివరాలు, ఇవన్నీ ఎక్కడెక్కడ ఎలా స్వామి వెలిశాడు, ఇవన్నీ కూడా అడిగి వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకుంటాడనమాట. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటాడో దగ్గరలో అన్ని మనకున్న తీర్థాల్లో దగ్గరలో క్షేత్రాల్లో పురుషోత్తమ క్షేత్రం ఉంది, అక్కడ జగన్నాథుడుగా స్వామి వెలిసాడని తెలిసి జగన్నాథుడిని చూడాలని, ఆయన దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక కలుగుతుంది అనమాట. కోరిక కలిగి ఆయన జగన్నాథుడిని చూడడానికి జగన్నాథపురి వస్తాడనమాట. ఇంకో వాళ్ళ అమ్మ ఇలా బోధిస్తోంది, ఇంకా చూడు నాయన, ఆయనే కృష్ణుడు, ఆయనే జగన్నాథుడు, ఇక్కడ వెలిసాడు, అన్ని వివరాలు వాళ్ళ అమ్మ చెప్పింది. చెప్పాక ఒక రోజు బయలుదేరి జగన్నాథపురి వెళ్తాడనమాట. జగన్నాథపురి వెళ్ళి అక్కడ స్వామిని దర్శిస్తాడు. కల్లారా స్వామి లోపలికి వెళ్ళడానికి లేదుగా, ఇతను పుట్టింది ముసల్మాన్ కుటుంబంలో కాబట్టి మందిరం లోపలికి ఇతన్ని వెళ్ళనివ్వరనమాట జగన్నాథపురిలో. కాబట్టి బయట నుంచి ఆ స్తంభం దగ్గర నుంచి పతిత పావన జగన్నాథుడు ఉంటాడు చెప్పుకున్నాం కదా, ఆ పతిత పావన జగన్నాథుడి దర్శనం చేసుకుని ఆ చక్రాన్ని దర్శనం చేసుకుని మందిరం మీద ఉన్న నీల చక్రాన్ని దర్శిస్తే స్వామిని దర్శించినట్టే అని చెప్తారనమాట. సో ఆ నీల చక్రాన్ని, ఆ జగన్నాథ స్వామి పతిత పావన రూపాన్ని దర్శించుకుని ఎంతో ఆనందపడతాడనమాట. అలా జగన్నాథపురిలోనే ఉంటూ రోజు ఆయన సేవిస్తూ ఉంటాడు. ఆయన లోపలికి వెళ్ళి స్వామిని చూడలేదు కదా, కానీ రథయాత్ర అప్పుడు స్వామి బయటకు వస్తాడు కదా. అలా స్నానయాత్ర అప్పుడు, చందన యాత్ర అప్పుడు, రథయాత్ర అప్పుడు స్వామి బయటకు వచ్చి ఉత్సవాలు జరుపుకున్నప్పుడు ఆ ఉత్సవాలు అప్పుడు స్వామిని కల్లారా చూసి తర్వాత ఎంతో తనివి తీరా ఆయన్ని సేవించి చాలా ఆనందపడతాడనమాట. చాలా దృఢమైన భక్తిని పెంపొందించుకుంటాడనమాట. ఒకసారి రథయాత్ర తర్వాత నేను బృందావనం వెళ్ళాలి, ఆ శ్రీకృష్ణుని చూడాలి, ఆ శ్రీకృష్ణుడు అన్ని మనోహరమైన లీలలు చేసిన ఆ బృందావనాన్ని నేను దర్శించాలి అని బలమైన కోరిక కలుగుతుంది అనమాట. ఆ రోజుల్లో నడిచే కదా వెళ్ళాలి, సరే బయలుదేరి బృందావనంకి వెళ్ళడం మొదలెడతాడనమాట. ఆ బృందావనం వెళ్ళి అక్కడ రాధా శ్యామసుందరుల దర్శనం చేసుకొని అక్కడ ఉన్న ఎన్నో ఎన్నో పవిత్ర స్థలాలు, రాధాకృష్ణుల దివ్య లీలలు జరిగిన ఆ చోట్లన్నిటిని దర్శించి ఎంతో పులకరిస్తాడనమాట, ఎంతో ఆనందిస్తాడు. అయితే ఇంతలో సంవత్సరం తిరిగి వచ్చేస్తుంది, జగన్నాథ రథయాత్ర వచ్చే వేళ అయిపోయింది. జగన్నాథ రథయాత్ర వేళకి మళ్ళీ ఇతను మళ్ళీ పూరి చేరుకోవాలి, ఎందుకంటే స్వామి సంవత్సరం అంతా కనపడ్డ కదా, మళ్ళీ రథం మీద ఆయన బయటకు వచ్చినప్పుడే ఆయన చూడాలి, స్వామిని చూడాలి అని. కానీ బోల్డ్ దూరం గబగబా బయలుదేరిపోతాడు, కాలు నడకనే బయలుదేరిపోతాడు. దారిలో పాటలు పాడుతూ ఉంటాడు అనమాట. ఎన్ని పాటలు ఆ సాలబేగ రాశాడంటే ఒరియాలు, అన్ని పాటలు రాశాడు. ఇప్పటికీ ఒరిస్సాలోని భక్తులందరూ కూడా, జగన్నాథ భక్తులందరూ కూడా మనందరూ అన్నమాచార్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు ఎంత మనసారా పాడుకుంటామో, విని ఎంత తన్మయత్వం చెందుతామో,
ఎంత స్వామి దర్శనం మనకి ఆ ఆకృతుల్లో కలుగుతుందో ఆ కీర్తనలో కలుగుతుందో ఈ సాలబేగ కీర్తనలు ఒరిస్సాలో అంత ఆ ఏమంటారు జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి అన్నమాట. అంత అంత ప్రాముఖ్యతని పొందాయి అన్నమాట, అంత ఫేమస్ అయ్యాయి అన్నమాట. అయితే దారిలో కూడా ఆ జగన్నాథ స్వామిని తలుచుకుంటూ, స్వామి ఆ నందిఘోష రథం మీద నిన్ను దర్శించాలని వస్తున్నాను, దయచేసి వెళ్ళిపోకు, నీ దర్శనం కలగాలి, నిన్ను చూడాలి, నాకు నాకు ఈ అవకాశం కల్పించు అని మనసారా ప్రార్థిస్తూ, మనసారా పాడుతూ, నోరారా పాడుతూ, మనసారా ప్రార్థిస్తూ అంత దూరము నడుస్తూ వెళ్ళట, నడుస్తూ వెళ్ళట. కానీ అప్పటికే ఎంత దూరం నడవాలి కదా, రథయాత్ర రోజుకి అతను పాపం పూరి చేరుకోలేకపోయాట. అయితే స్వామి రాలేదు కదా, ఈ సాలబేగ రాలేదు కదా, నేను వస్తున్నాను స్వామి నా కోసం ఆగు అని అర్జీ పెట్టుకున్నాడు కదా మరి. అందుకని దారి మధ్యలో రథం ఆగిపోయిందిట, కదల్లేదుట. ఈ ఏనుగులు అవన్నీ తెప్పించారట, ఈ రాజుగారు ఎందుకు కదల్లేదో అర్థం కాలేదు. ఏనుగులు తెప్పించారు, గుర్రాలు తెప్పించారు, మనుషులు లాగుతున్నారు, సైనికులు లాగుతున్నారు, పాండాలు లాగుతున్నారు, అందరూ లాగుతున్నారు, ఆ రథం ఏమో కదలదు ఎంతకి. ఇంతలో సాలబేగ పూరి చేరుకున్నట్ట. ఎప్పుడైతే సాలబేగ వచ్చి ఆ రథం మీద, ఆ నందిఘోష రథం మీద దేవదేవుడిని చూసి, జగన్నాథుడిని చూసి అడ్డంగా ఇలా సాష్టాంగ పడిపోయట, స్వామి నీ కరుణ అపారం, నా కోసం ఆగేవా, నీ దర్శనం ఇవ్వడం కోసం నా మీద ఇంతటి కృపావర్షం చూపించావా అని ఎప్పుడైతే సాలబేగ ఆ తాడు పట్టుకుని లాగాడో, వెంటనే ఆ రథము కదిలిందనమాట. సాలబేగ తాడు లాగగానే ఆ రథం కదలడం చూసి అందరూ కూడా ఎంతో ఆనందపడతారనమాట. ఎంతో ఆనందపడి సాలబేగ జగన్నాథుడికి ఎంత ప్రియమైన భక్తుడో తెలుసుకుంటారనమాట. తెలుసుకుని ఆ అందరూ కూడా సాలబేగని ఎంతో గౌరవిస్తారు, ఎంతో సాలబేగ యొక్క మహద్భాగ్యాన్ని వాళ్ళందరూ కూడా కీర్తిస్తారు. ఆ తర్వాత రథయాత్ర అయిపోయింది. ఎక్కడైతే రథం మీద జగన్నాథుడు తన కోసం ఆగిపోయాడో సాలబేగ అక్కడ ఒక చిన్న కుటీరం ఏర్పరచుకున్నాడట. అక్కడ ఒక చిన్న కుటీరం ఏర్పరచుకుని ఎప్పుడూ కూడా భగవంతుడికి మీద ఎన్నో పాటలు రాసేవాడు. ఒరియా భాషలో ఎన్నో పాటలు రాసేవాడు అనమాట. ఆయన పాటల్లో ఒక పాట చాలా ఫేమస్ ఏంటంటే, ఆహియా నీలా చెల అని ఉంటుంది. అదేంటంటే, మనం శ్రీమందిరంలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని చుట్టూ ఉన్న చాలా మందిరాలన్నీ దర్శనం చేసుకోవాలంటే అక్కడ ఎక్కడెక్కడ ఏ ఏ దేవుళ్ళు ఉన్నారు, శ్రీమందిరంలో స్వామి ఆ రత్నవేది మీద ఎలా ఉన్నాడు, ఆ మొత్తం వర్ణన అంతా కూడా ఆ పాటలో ఆయన చేశాడనమాట. చాలా చాలా ప్రముఖమైన పాట, చాలా చాలా జనబాహుల్యం, జనాదరణ పొందిన పాట అనమాట. ఇంకా చాలా పాటలు ఆయన రాశాడనమాట. ఎక్కడైతే ఆ జగన్నాథ రథం సాలబేగ కోసం వచ్చి ఆగిందో ఆ చోటే ఆయన తన కుటీరం ఏర్పరచుకుని ఆయన ఎన్నో పాటలు రాశాడు. అలా పాటలు రాసి రాసి తన జీవిత చరమాంకం వరకు జగన్నాథుడి మీద ఒరియాలో ఆయన చాలా పాటలు రాశారు. వాటిలో అన్ని ఇప్పుడు అందుబాటులో లేవని చెప్తారు, కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి, అవి ఇప్పటికీ జగన్నాథ మందిరంలో పాడుతూ ఉంటారనమాట. ప్రత్యేకించి రథయాత్ర అప్పుడు సాలబేగ రచనలు పాడకుండా ఉండరు అని చెప్తారనమాట. అయితే సాలబేగ ఆ తర్వాత జగన్నాథుడిని చేరిపోయాడు. తన దేహాన్ని చాలించాక అక్కడ సాలబేగకి సమాధి కట్టించారనమాట. ఇప్పటికీ ఇవాల్టి రోజున కూడా ఎప్పుడు జగన్నాథుడి రథం బయలుదేరినా ఆ సాలబేగ సమాధి దగ్గర కాసేపు ఆగి భగవంతుడికి, ఆ జగన్నాథుడికి సాలబేగుడు చేసిన ఆ సేవ, ఆయన అందించిన ఆ పాటలు ఎంత ప్రీతియో, ఆ భగవంతుడు ఎంత భక్తవత్సలుడో మనందరికీ గుర్తు చేసేలాగా ఇప్పటికీ కూడా ఆ జగన్నాథ రథం, ఆ నందిఘోష రథము, ఆ సాలబేగ మజర్ అంటారు, దాన్ని మజర్ అంటే సమాధి అనమాట, అక్కడ కాసేపు ఆగి ఆ తర్వాతే ముందుకు కొనసాగుతుంది అనమాట. ఇది జగన్నాథపురిలో ఆ సాలబేగ సమాధి అనమాట. మనం కూడా జగన్నాథుడితో పాటు ఆ సాలబేగ కూడా నమస్కరిద్దాం. మనం కూడా సాలబేగలాగా జగన్నాథుడిని కీర్తించాలని, మనం కూడా అంతే ప్రీతిపాత్రులు అవ్వాలి జగన్నాథుడికని మనము ప్రార్థిద్దాం. ఇది మన భక్త సాలబేగ కథ. ఇంకొక కథ బంధు మొహంతి అనే ఒక భక్తుడి కథ. ఈ బంధు మొహంతి ఎక్కడుండేవాడంటే, జాజ్పూర్ అని ఒక ఊరుంది ఒరిస్సాలోనే, జాజ్పూర్ అనే ఊరుంది. ఆ జాజ్పూర్ అనే ఊరులో ఉండేవాడు అనమాట. ఈ బంధు మొహంతి జీవన విధానం చూస్తే, జీవన శైలి చూస్తే మనకి ఏమంటారు కృష్ణలీలలో ద్వాపర యుగం నాటి కుచేలుడు గుర్తొస్తాడు అనమాట. అయితే ఈ బంధు మొహంతి ఏంటంటే, అతనికి ఇద్దరు ఇద్దరు అమ్మాయిలును ఒక అబ్బాయి,
ముగ్గురు పిల్లలన్నమాట. అతను ఎప్పుడు చూసినా భగవంతుడి నామరూప గుణ కీర్తనలు చేస్తూ ఉండేవాడు, కీర్తనం చేస్తూ ఉండేవాడు. బ్రాహ్మణుల సేవ చేయడం అంటే అతనికి ఎంతో ఇష్టం అన్నమాట. తర్వాత ఎప్పుడు సత్యమే మాట్లాడేవాడు, అన్ని జీవుల పట్ల ఎంతో దయగా ఉండేవాడు. నీ పాదకముల సేవయు, నీ పాదార్చకులతోడి నయ్యము, నితాంతాపార బుతుదయు, ఇలాంటివన్నీ పాటిస్తూ ఉండేవాడు అన్నమాట. ఎంతో వైరాగ్యంగా ఉండేవాడు. ఏదో నేను సంపాదించాలి, పిల్లలకి ఏదో కూడబెట్టాలి, వాళ్ళకి వాళ్ళని బాగా పోషించాలి, అలా ఏం లేదు. అందరినీ పోషించేవాడు జగన్నాథుడే, ఆయన చూసుకుంటాడు అని ఒక ఒక ఎప్పుడు చూసినా సంతుష్టిగా ఉండేవాడట, ఎప్పుడు వైరాగ్యంగా ఉండేవాడట, ఆనందంగా ఉండేవాడట, సత్యమే పలికేవాడట, తృప్తిగా ఉండేవాడు. రోజు వెళ్ళిక భిక్షాటం చేసి ఏదొస్తే అది ఇంట్లో వండుకుని తినేసేవారనమాట ఈ ముగ్గురు పిల్లలు, భార్య భర్త. ఆ భార్య కూడా అంతే ఆయన లాంటిదే అనమాట. తగిన ఇల్లాలు ఆ బంధు మొహంతికి తగిన ఇల్లాలు వాళ్ళ ఆవిడ. సో వాళ్ళు అలా కాలం గడిపేస్తున్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు బ్రాహ్మణుల్ని సేవించడం. నాలుగిళ్లలో కొంచెం భిక్షాటం చేసుకుని వచ్చి అది ఏది దొరికితే అది వండుకుని తినేయడం. నిల్వ డబ్బులు అంటూ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఏదో ఎల్ఐసి పాలసీ చేసాం, బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఉంది, ఇలాంటివి ఏవీ లేవు ఆయనకి. ఏ రోజు జగన్నాథుడు ఏం ప్రసాదిస్తే అది ఉడకేసుకుని తినేయడం, భగవంతుడు భజన చేసుకోవడం, సంతృప్తిగా ఉండడం, ఇదే వాళ్ళ జీవన విధానం అయిపోయింది. హాయిగా ఉన్నారు. కానీ ఒకసారి ఏమైందంటే ఆ ఊరిలో కరువు వచ్చిందనమాట. ఆ ఊర్లో కరువు వచ్చింది. చుట్టుపక్కల నాలుగైదు ఊర్లలో కూడా పాపం సరిగ్గా వర్షాలు లేక పంటలు అవి లేక జనంకి తినడానికి సరిపడా తిండి గింజలు ఇవన్నీ లేకుండా అయ్యిందనమాట. ఒక సంవత్సరం బయటకెళ్ళి భిక్షాటం చేస్తే ఎవరన్నా దానం ఇవ్వాలంటే తినడానికి వాళ్ళకేమన్నా ఉంటే కదా ఈయనకి దానం ఇవ్వడానికి. అయితే ఎక్కడ ఏమీ ఎవరు ఏమీ ఇది వేయలేదు, దానం ఇవ్వలేదు, నాలుగు గింజలు కూడా దొరకలేదు. ఒక రోజు రెండు రోజులు గడిచింది జగన్నాథుడిని ప్రార్థిస్తూ, అలాగే గడిపేస్తున్నాడు. అలా అది వరకు ఎలా ఆనందంగా ఉండేవాళ్ళు అలా నీళ్లు తాగి ఆనందంగా గడిపేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత, ఒక రోజు రెండు రోజులు, పిల్లలు ఎన్ని రోజులు ఉండగలుగుతారు భోజనానికి, ఒక వారం అయ్యేపాటికి ఇంకా దిగులు మొదలైందనమాట. పిల్లలేమో ఆకలి ఆకలి అని ఏడవడం మొదలెట్టారు. వాళ్ళ ఆవిడేమో ఏ ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు లేదా ఇంకో చోటికి పోదాం, మీ చుట్టాలు ఎవరూ లేరా, మీ బంధువులు ఉన్న చోటికి ఎక్కడికైనా పోదాం, ఈ కరువు కాటకాల మధ్య బతకడం ఎందుకు, మనం ఇంకో ఊరికి వెళ్ళిపోదాం, ఇంకో నాలుగు రోజులు అయితే పిల్లలు చచ్చిపోతారు, మన చేతులతో పిల్లల్ని చంపుకుంటామా, ఏంటి ఆకలేసి ఎలా ఏడుస్తున్నారో చూడు అని అంటుందన్నమాట భర్తతో. నాకు ఒకే ఒక బంధువు ఉన్నాడు, ఒకే స్నేహితుడు, ఒకే బంధువు, ఓ అక్కడెక్కడో నీలాచలంలో ఉంటాడు శ్రీక్షేత్రంలో. అయితే అక్కడికే పోదాం పద. అంటే మరి పిల్లలు అంటే పెద్దవాడు నడుస్తారు, చిన్నవాళ్ళు ఇద్దరిని నువ్వు ఒకళ్ళని నేను ఒకళ్ళని ఎత్తుకుందాం, వెళ్ళిపోదాం పద. ఇక్కడ ఉంటే పిల్లలు చచ్చిపోయేలా ఉన్నారు, మనం వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం. మీ ఆ బంధువు ఎక్కడుంటే, ఏ ఊర్లో ఉంటే ఆ ఊరికి వెళ్ళిపోదాం, ఇవాళే వెళ్ళిపోదాం పద, ఇప్పుడే వెళ్ళిపోదాం అని వెంటనే మూటా ముల్లి సర్దేసింటాం. వీళ్ళంతా కలిసి శ్రీక్షేత్రానికి బయలుదేరారు. ఈ బంధు ముహంతి జగన్నాథ, నువ్వే బంధువు, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ, కృష్ణమాత కృష్ణ పిత కృష్ణ ధన ప్రాణ్, నువ్వే బంధువి అని భావించి ఓ భగవద్గీతలో కూడా ఆయన చెప్పారు కదా, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం, అందరికీ సుహృత్తు ఆయనే, నిజమైన శ్రేయోభిలాషి బంధువు ఆయనే. ఇదే ప్రగాఢంగా నమ్మాడు బంధు మొహంతి. పెళ్ళాం పిల్లలు తీసుకుని జగన్నాథపురి బయలుదేరిపోయాడు. అదిగో జగన్నాథుడే అండగా ఉన్నాడని భావించాడు. జగన్నాథపురికి బయలుదేరిపోయాడు బంధు మొహంతి సపరివారంగా. అయితే వీళ్ళు జగన్నాథపురి చేరిన రోజున, ఆ రోజు చాలా విపరీతమైన జనసందోహం ఉందట గుడిలో. గుడిలోకి వెళ్దామంటే, కాలు పెడదామంటే కూడా కాలు మోపడానికి స్థలం లేనంత ఇబ్బందిగా ఉందిట. బయట నుంచి వీళ్ళు ఆ పతితపావనుని దర్శనం చేసుకుని, ఎక్కడైతే ఈ జగన్నాథుడి వంటిల్లు ఉంటుంది కదా, నిన్న చెప్పుకున్నా మీ రోషాగర, అక్కడి నుంచి వాళ్ళు అన్నం వండి గంజి వారుస్తారట. ఆ వార్చిన గంజి ఒక చోట నుంచి ఒక నాలాలో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంట, దాన్ని పేజా నాల అంటారు. ఆ పేజా నాలాలో నుంచి లోపల జగన్నాథుడు వంటింట్లో నుంచి ఈ పారబోసిన గంజి అంతా బయటకు వస్తూ ఉంటుంది. ఆవులు అక్కడ ఆ గంజి తాగుతూ ఉంటాయట. ఆ పేజా నాల దగ్గరికి వెళ్ళి ఈ పరివారం అంతా కూర్చుంటారు. ఏమిటి తీరిగ్గా సాయంత్రం అయిపోయింది, నడిచి నడిచి వచ్చారు బోళ్ళు ఆ జాజపురం నుంచి ఇక్కడ వరకు వచ్చారు, పూరి వరకు వచ్చారు. కాళ్ళు చేతులు ఆడడం లేదు, పిల్లలైతే గోలెట్టేస్తున్నారు.
వెంటనే మేము ఏమైనా తినకపోతే చచ్చిపోతాను నాన్న, డొక్కల నొప్పొచ్చేస్తుంది నాన్న, ఆకలి వేసేస్తుంది నాన్న అని ఏడవడం మొదలెట్టారు. పిల్లలు ఏడుపు చూసి పాపం బంధువు మొంతి కూడా దుఃఖం వస్తుంది. ఏమిటి ఇక్కడ ఎందుకు కూర్చోవడం, పద పద మీ ఆ బంధువు ఇంటికి ఏదో వెళ్దాం, ముందు తినడానికి ఏమైనా పెట్టమందాం, కాసేపు విశ్రమించాక అప్పుడు వేరే మాట్లాడుకోవచ్చు, పద మీ బంధువు ఇంటికి వెళ్దాం అంటే, అయ్యో ఇవాళ బంధువు ఇంట్లో చాలా మంది అతిథులు వచ్చారు, అందరినీ లోపలికి రానివ్వట్లేదు, కొంతమంది ఎవరినైతే పిలిచారో ఆ అతిథుల్ని లోపలికి రానిస్తున్నారు, మనం చెప్పా పెట్టకుండా ఊడిపడ్డాం కదా, మరి మనం ఇప్పుడు వెళ్ళామనుకో మన శుభ్రంగా చిట్టకొట్టేస్తారు ఆ బయట ఉన్న కాపలా వాళ్ళు, కాబట్టి మనం రేపు వెళ్ళి నా బంధువుని నా ఫ్రెండ్ని కలుద్దాం, ఇవాళకి ఇక్కడే ఉందాము అని చెప్పి ఆ గంజి తీసుకొచ్చి ఇస్తాడనమాట. ఆ పేజానాలలో నుంచి వస్తున్న గంజి తీసుకొచ్చి ఇస్తాడు. ఆ గంజి తాగుతారు, పాపం అలసిపోయి ఉన్నారేమో, ఆ గంజి తాగేటప్పటికి పాపం ఆకలి కాస్త తీరి అందరికీ కునుకు పట్టేస్తుంది అనమాట. ఈ భార్యను ముగ్గురు పిల్లలు నిద్రపోతారు. ఈ పాపం బంధుమోహంతి మాత్రం ప్రార్థిస్తూ ఉంటాడు జగన్నాథుడికి, ఓ జగన్నాథ నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చానయ్యా, ప్రపంచానంతటినీ పాలించేవాడివి పోషించేవాడివి, నన్నెందుకు వదిలేస్తున్నావయ్యా, నీ సృష్టినంతటినీ భరిస్తున్నావే, సృష్టినంతటినీ పోషిస్తున్నావే, నన్ను ఒక్కడిని మాత్రం వదిలేస్తున్నావు, నేను నీ సృష్టిలో ఒకడిని కాదా తండ్రి, నన్ను పోషించడం నీ బాధ్యత కాదా అని అడుగుతానమాట. బ్రోవ భారమారఘురామ అని త్యాగరాజస్వామి అడిగాడు కదా, అలాగే అందరినీ కాపాడుతున్నావు, తర్వాత అందరినీ పోషిస్తున్నావు, నా ఒక్కడి భోజనం నీకు ఎక్కువైందా తండ్రి, నన్ను నా కుటుంబాన్ని పోషించడం నీ బాధ్యత కాదా, మేము నీ సృష్టిలోని వాళ్ళం కాదా, మేము నీ పిల్లలు కాదా, మేము నీ వాళ్ళం కాదా అని ప్రార్థిస్తూ ఉంటాడనమాట. ప్రార్థించి ప్రార్థించి ఆ ఆలోచనలతోటే నిద్రపోతాడనమాట. ఇంతలో ఎక్కడి నుంచో ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. బంధువు, ఓ బంధువు అంటే ఈ రాత్రి వేళ నన్నెవరు పిలుస్తారు, అయినా ఊరుగాని ఊర్లో నా పేరు బంధువు అని మాత్రం ఎవరికి తెలుస్తుంది, బంధువు అని పేరున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా, ఎవరినో ఎవరో పిలుచుకుంటున్నట్టున్నారు అని మళ్ళీ పడుకుంటాడు. ఓ బంధువు నిన్నే అయ్యా, పెళ్ళాం పిల్లలతో జాజ్పూర్ నుంచి వచ్చావే ఓ బంధువు మొహంతి, ఆ పేజానాల పక్కన పడుకున్న ఓ బంధువు మొహంతి అని పిలుస్తారు అనమాట. అయ్యో జాజ్పూర్ నుంచి వచ్చావు, పేజానాల పక్కన పడుకున్నావు అని పిలుస్తున్నారంటే నన్నే గామోసు, నన్నెవరబ్బా గుర్తుపట్టి పిలుస్తున్నారని గబగబా లేచి వాళ్ళు ఇక్కడికి దక్షిణ ద్వారం వైపుకి రావయ్యా, దక్షిణ ద్వారం వైపుకి రా అని వినిపిస్తుంది అనమాట. అప్పుడు ఈ బంధుమోహంతి లేచి దక్షిణ ద్వారం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట, ఒక పల్లె నిండా భోజనం పట్టుకుంది. అసలు ఏం జరుగుతుందంటే ఆ రోజు శ్రీమందిరంలో అన్ని బడా సింగార దర్శనం అని ఆఖరి దర్శనం అని చెప్పుకున్నాం కదా, 11 ఇంటికి పెద్ద నైవేద్యం పెట్టి స్వామిని శయనం చేసి శయన సేవ జరిగాక ఈ పూజారులందరూ వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయాక స్వామికి నిద్ర రాలేదు. ఇప్పుడు పాపం తన వాడు వచ్చాడు, బోన్ చేయలేదు, ఏమీ తినలేదు, ఆ గంజేదో తాగి అలా పడుకున్నారు, స్వామికి ఎలా నిద్ర వస్తుంది, ఎలా ఎలా స్థిరంగా కుదుటగా ఉండాలనిపిస్తుంది. అందుకని గబగబా ఆ రత్నవేది దిగి ఆ రోషాగరంలోకి వెళ్ళాడనమాట, ఆ వంటింట్లోకి వెళ్ళాడు. వెళ్ళి తన బంగారు పెద్ద పల్లె ఉంటుందో, పెద్ద బంగారు పల్లెల్లో రోజు ఆయనకి నివేదన చేస్తారనమాట. తన పల్లెని తీసుకుని ఆ పల్లెల్లో అన్నాలు కూరలు, తర్వాత ఈ గోల్డెన్ మిఠాయిలు పీఠాలు అన్నిటినీ చక్కగా పేర్చాడనమాట. ఒక 5-6 సరిపడా భోజనం దాని నిండా పేర్చి అది పట్టుకుని ఒక బ్రాహ్మణ వేషంలో వెళ్ళి బంధువు బంధువు అని పిలిచాడు. ఈ బంధువుకి ఏం తెలుసు, వెళ్ళి ఏంటి స్వామి పిలిచారు మీరు ఎవరంటే, ఇదిగో చూడు ఈ భోజనం తీసుకో, నువ్వు మీ వాళ్ళందరూ తినండి, రేపటి నుంచి నీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను, ఈ పూటకైతే ముందు భోజనం చేయండి అని చెప్పి ఇస్తాడనమాట. అది అందుకుని పిల్లం పిల్లల దగ్గరికి వస్తాడనమాట బంధుమోహన్. అప్పుడు ఆ పల్లెల్లో ఉన్న పదార్థాలన్నీ ఆ మహాప్రసాదాన్ని వాళ్ళంతా కడుపు నిండా ఆరగిస్తారు. ఎప్పుడైతే ఆ పొట్ట తృప్తి అవుతుందో వాళ్ళందరూ హాయిగా నిద్రపోతారనమాట. ఈ బంధుమోహంతి ఏం చేస్తాడు, ఆ పల్లెని శుభ్రంగా కడిగి ఏం చక్కా తుడిచి ఆ బ్రాహ్మణుడికి మళ్ళీ పల్లెం ఇచ్చేద్దామని ఆ దక్షిణ ద్వారం దగ్గరికి వెళ్తాడు. దక్షిణ ద్వారం దగ్గరికి వెళ్ళి స్వామి స్వామి ఇదిగో మీ పల్లెని తీసుకోండి అని పిలిస్తే అక్కడ ఎవరూ లేరే, ఎవరూ పలకరు. అయ్యో చీకటడిపోయిందని ఆ బ్రాహ్మడు ఆ పూజారి వెళ్ళి పడుకున్నాడేమో, రేపు పొద్దున్నే ఇద్దాంలే అని చెప్పి వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఏ దొంగలో ఎత్తుకుపోతారని చెప్పి ఒక గుడ్డలో మూట కట్టేసి తల కింద పెట్టుకుని పడుకుంటాడన్నమాట. ఇది ఇలా ఉండగా పొద్దున్న లేస్తే అందరూ అట్నుంచి వెళ్ళే వాళ్ళు చూస్తారు, జిగేలు జిగేలు జిగేలని మెరుస్తుంది ఆ సాలబేగ గుడ్డ మూటలో నుంచి ఆ బంగారు పళ్ళం. ఎండ పడితే బంగారు పళ్ళం ఎలా మెరుస్తుంది, మరి చాలా మెరిసిపోతూ ఉంట. ఈ మెరిసిపోతుంది చూసి ఇతని దగ్గర ఇదేంటి అని అనుకుంటున్నారట. ఇంతలో గుళ్ళో చూస్తే ఏమో జగన్నాథుడు నైవేద్యం వేళ పొద్దున్నే గోపాల వల్లభ భోగ పెట్టాలి కదా, ఆ గోపాల వల్లభ భోగ పెడదామని చూస్తే జగన్నాథుడి పల్లెం కనిపించలేదు. వెంటనే రాజుగారికి
ఇన్ఫర్మేషన్ పంపించారు రాజుగారు రాజుగారు ఇలా జగన్నాథుడు బంగారు పళ్ళం కనిపించట్లేదు అని. అదేంటి జగన్నాథుడు బంగారు పళ్ళం కనిపించడం అంటే వెతకండి అన్ని చోట్ల వెతకండి అంటే, ఇంతలో ఎవరో ఏమని చెప్తారంటే అదిగో ఎవరో ఒక కొత్త అతను ఎవరో బీదవాడు ఆ పేజానారా దగ్గర పడుకున్నాడు, అతని దగ్గర గుడ్డలో ఏదో మెరుస్తోంది అదే బంగారు పళ్ళం అయి ఉంటుందని ఎవరో చెప్తారన్నమాట. వెంటనే వెళ్ళి ఆ సాలబే కాదు బంధు మోహంతిని వెతుకుతారనమాట. వెతికితే అతని మూటలోంచి బంగారు పళ్ళం బయటపడుతుంది. ఈ బంగారు పళ్ళం నీకు ఎక్కడిది ఏమిటి అని అడితే ఇలా నిన్న రాత్రి ఒక పురోహితుడు వచ్చి ఇచ్చాడు, నువ్వు ఇవన్నీ తిను రేపు నీకు అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు. మళ్ళీ నేను కడిగి తీసుకెళ్లి పళ్ళెం ఇచ్చానండి ఇద్దామని వెళ్ళానండి, కానీ అక్కడ ఆయన లేరు, ఇది జగన్నాథుడి పళ్ళెం అని నాకు తెలీదు ఇది అని చాలా చెప్తాడు. ఎంత చెప్పినా ఎవరు వింటారు? వెంటనే తీసుకెళ్లి కట్టేసి అబద్ధాలు కూడా ఆడుతున్నావా దొంగతనం చేయడం కాకుండా, అసలు భగవంతుడి వంటింట్లోకి వెళ్ళి ఆయన పళ్ళెం దొంగిలించడానికి నీకు ఎంత ధైర్యం నీకు అసలు అని చెప్పేసి ఆ సైనికులు ఏం చేస్తారు, ఇతన్ని లాక్కెళ్ళి కారాగృహంలో పడేస్తారు. మొత్తం సకుటుంబంగా తీసుకెళ్లి కారాగృహంలో పడేసి బాగా కొట్టి చాలా బాధ పెడతారనమాట, చాలా కొట్టేస్తారనమాట. ఇది అంతా చూసి జగన్నాథుడికి చాలా కోపం వస్తుంది అనమాట. వెంటనే ఆయన ఏం చేస్తాడు, తన గరుడ మీద ఎక్కి పూరి రాజుగారి ఆస్థానది అంతఃపురానికి వెళ్తాడనమాట. అంతఃపురంకి వెళ్ళి రాజుకి కల్లో కనిపిస్తాడు. ఏమంటాడు, ఏమయ్యా రాజా, మీ ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకి నువ్వు అతిథి మర్యాద చేస్తావా చెయ్యవా? నీ ఆస్థానంకి వచ్చే వాళ్ళు ఎవరన్నా ఆకలితో పడుకుంటున్నారా? మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు చక్కగా అతిథి మర్యాదలు చేస్తున్నావా? భోజనం పెడుతున్నావా? పడుకోవడానికి వసతి ఏర్పాటు చేస్తున్నావా? వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చూస్తున్నావా? మరి మా నా చుట్టం ఎవడన్నా వస్తే నేను అతిథి మర్యాద చెయ్యొద్దా? నా పల్లెల్లో నా గుళ్ళో ప్రసాదం నేను నా బంధువుకి పెట్టుకుంటే నీ సైనికులకి ఏమిటయ్యా వచ్చింది ఇబ్బంది? వాళ్ళంతా తీసుకెళ్లి నా భక్తుడిని అందులో పడేశాడు, కారాగారంలో పడేశాడు, ఇదేమన్నా బాగుందా? నాకు అస్సలు నచ్చలేదు. నా చుట్టము నా స్నేహితుడు అంటే నీకు నేనెంత పూజ్యుడినో అతడు కూడా అంతే పూజ్యుడు. నువ్వు వెంటనే వెళ్ళి ఆ బంధు మొహంతి కాళ్ళ మీద పడి అతన్ని నన్ను పూజించినట్టుగా పూజించి నువ్వు గౌరవించి అతనికి జీవితాంతం కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి. అతనికి తిండికి కానీ గుడ్డకి కానీ లోటు లేకుండా ఎంతో గౌరవంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయి. ఇలా చేయలేదో నీ మొత్తం పరివారాన్ని నాశనం చేసేస్తాను అని జగన్నాథుడు కోపంగా చెప్తాడనమాట. అప్పుడు వెంటనే రాజు లేస్తాడు. లేచి, ఏమిటి నిన్న మీరు ఎవరినైనా ఇందులో పడేశారా, కారాగారంలో పడేశారంటే, అవును పళ్ళెం ఎవరి దగ్గర దొరికిందో అతన్ని తెచ్చి మేము చెరసాల్లో వేశామండి అంటే, వెంటనే పాపం రాజు స్వయంగా పరిగెత్తుకెళ్తాడు. పరిగెత్తుకెళ్ళి అతని చెరసాల నుంచి బంధు మొహంతిని అతని పరివారాన్ని విడిపించి, అయ్యో మహాత్మా మీరు ఎంతటి గొప్ప భక్తులు, జగన్నాథుడు స్వయంగా తన పల్లెల్లో మీకు భోజనం అర్పించాడు, నేను నా సైనికులు మూర్ఖులం, గొప్ప అపరాధం జరిగిపోయింది క్షమించండి అని చెప్పి ఆ రాజు పాలతో అభిషేకం చేస్తాడనమాట బంధు మొహంతికి. నన్ను పూజించినట్టే పూజించి అని జగన్నాథుడు చెప్పాడు కదా. అలా తర్వాత మంచి వస్త్రాలు ఇచ్చి ఎంతో మంచి భోజనం ఏర్పాటు చేసి తర్వాత వాళ్ళకి ఎప్పటికీ ఉండడానికి ఏ దక్షిణ ద్వారం దగ్గర అయితే స్వామి వచ్చి బంధువు వచ్చి పల్లెని తీసుకో అని భోంచెయ్యి అని చెప్పాడో ఆ దక్షిణ ద్వారంకి దగ్గరలోనే ఒక ఇల్లు ఏర్పాటు చేస్తాడనమాట. ఇల్లు ఏర్పాటు చేసి జీవితం అంతా అతనికి వాళ్ళ పరివారానికి సరిపడిన బట్టలు భోజనము పూజ చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి ఎప్పుడు వచ్చినా హాయిగా జగన్నాథుడి దర్శనము అన్నీ కూడా ఆ రాజు ఏర్పాటు చేస్తాడనమాట. సో భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా మోసపోరు. భజంతియే పుష్కరాక్షం నతే యాంతి పరాభవం. ఎవరైతే ఆ తామర కన్నుల పెద్ద కన్నుల స్వామిని నమ్ముకున్నారో వాళ్ళకి ఎప్పుడూ కూడా పరాభవం ఉండదు అని బంధు మొహంతి కథ మనకి ఇంకోసారి అర్కానంగా నిలిచిందనమాట. అప్పుడు రాజు ఆ బంధు మొహంతికి ప్రణమిల్లాడనమాట, నన్ను క్షమించు, నువ్వు ఇంత గొప్ప భక్తుడు, నువ్వు జగన్నాథుడికి స్నేహితుడివి, జగన్నాథుడి బంధువువి అని చెప్పి వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాడనమాట. ఆ పిల్లలకి ఆ భార్యకి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసి దక్షిణ ద్వారం దగ్గర ఇల్లు ఏర్పాటు చేస్తే మిగతా జీవితం అంతా కూడా ఆ జగన్నాథుడిని సేవిస్తూ ఆయన్ని దర్శిస్తూ ఆ పరివారం ఆ జగన్నాథపురిలోనే వాళ్ళ జీవితాన్ని వెళ్ళబుచ్చారనమాట. ఈ విధంగా హరే కృష్ణ. ఇది మన రెండో కథ. భక్త సాలబేగ కథ చెప్పుకున్నాం, తర్వాత జగన్నాథ బంధువు అయిన జగద్బంధువు అయిన జగన్నాథుడికి బంధువు అయిన మన బంధు మొహంతి కథ చెప్పుకున్నాం. ఇవాళ మనం చెప్పుకోబోయే మూడో భక్తుడి కథ తాళీచా మహాపాత్ర కథ.
ఈ తాళీచా మహాపాత్ర ఎవరయ్యా అంటే జగన్నాథ మందిరంలో చాలా మంది పూజారులు ఉంటారు. అందరూ కూడా జగన్నాథుడు అంటే వాళ్ళందరికీ విపరీతమైన ప్రేమ భావం, భక్తి భావం. జగన్నాథుడి కోసమే వాళ్ళు జీవిస్తూ ఉంటారు, జగన్నాథుడి సేవకే జీవితాన్ని అంకితం చేసి ఉంటారు. ఈ తాళీచా మహాపాత్ర అనే ఆయన ప్రధాన పూజారు అన్నమాట. ఎప్పుడూ భగవంతుడిని పూజిస్తూ ఆయన సేవలోనే నిమగ్నమై ఉంటారన్నమాట. ఆ పూరి రాజు ఎప్పుడూ కూడా వచ్చి జగన్నాథుడిని దర్శించుకుని తాళీచా మహాపాత్ర చేత పూజ చేయించుకుని తాళీచా మహాపాత్ర జగన్నాథుడి మహాప్రసాదమైన పూల దండని ఆ రాజుకి ఇస్తూ ఉండేవాడు అన్నమాట. సో అలా రాజుకి ఇస్తూ ఉండేవాడు. ఆ రాజు ఆ పూలమాలను జగన్నాథ మహాప్రసాదాన్ని స్వీకరించి ఎంతో భాగ్యంగా భావించి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒకరోజు ఏమవుతుంది, రాజు ఆఖరి దర్శనంకి వెళ్దాం అనుకుని ఆ రోజు ఆలస్యం అయిపోతుంది. రాజు వచ్చే వేళకి వాళ్ళు పాపం భగవంతుడి మీద ఉన్న దండలన్నీ తీసేసి ఏమంటారు భగవంతుడిని పడుకోబెట్టడానికి సిద్ధం చేసేస్తూ ఉంటారనమాట. భగవంతుడి మెడలో ఒక దండ కూడా ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు, ఒక ప్రసాదం దండ తన మెడలో ఉంటే అది ఇప్పుడు రాజుగారు వచ్చి నాకు ప్రసాదం దండ కావాలి, మహాప్రసాదం దండ కావాలని అడుగుతారు. నేను ప్రధాన పూజారిని అయ్యుండి నేను ఒక పూల దండ కూడా రాజుకు సమర్పించలేకపోతే రాజు కోపం వచ్చేస్తుంది, నన్ను ఈ పదవి నుంచి తీసేస్తాడు, జగన్నాథుడి సేవకి నేను దూరం అయిపోతానని ఇన్ని విధాలు ఆలోచించేసి గబగబా తన మెడలో ఉన్న దండని జగన్నాథుడి మెడలో వేసేస్తాడు. జగన్నాథుడి మెడలో వేసేసి రాజు రాగానే జగన్నాథుడి మెడలో నుంచి ఆ దండ తీసి రాజుకి ఇస్తాడు. అది మల్లెపూల దండ, తెల్లని మల్లెపూల దండ. జగన్నాథుడు కూడా ధరించాడేమో ఎంతో ప్రీతితో చాలా గుమగుమలాడుతుంది. ఆ దండని మహాప్రసాదంగా భావించి స్వీకరించి ఈ తాళీచా మహాపాత్ర ఇచ్చిన ఆ దండని పట్టుకుని రాజు ఇంటికి వెళ్ళాడనమాట. ఆ మహాప్రసాదం దండను పట్టుకుని ఇంటికి వెళ్ళి తను ఎదురుకుండా పెట్టుకుని చూసి, స్వామి ఏమి నీ భక్త వాత్సల్యత, ఎంత కరుణ చూపావు, నువ్వు ధరించిన దండని నాకు ప్రసాదించావని ఆనందపడుతూ ఉంటాడనమాట. అలా దండని చూస్తూ ఉంటే ఆ తెల్లటి దండలో ఒక నల్లని ఇంత బారు వెంట్రుక కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే అందులో వెంట్రుక చూస్తాడో వెంటనే రాజుకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి వెంటనే తాళీచా మహాపాత్రని తీసుకురండి అని సైనికులకి చెప్తాడనమాట. వెంటనే వాళ్ళు తాళీచా మహాపాత్రని తీసుకొస్తారు. తీసుకొస్తే ఈ ఎలా ఇందులో వెంట్రుకొచ్చింది, నువ్వు ధరించింది జగన్నాథుడు ధరింప చేస్తున్నావా, జగన్నాథుడికి జుట్టు మొలిచిందా ఏంటి, జగన్నాథ స్వామికి వెంట్రుకలే లేవు, ఆయన మహాప్రసాదంలో వెంట్రుక ఎలా వచ్చింది, నీ ఎంగిలి మాలల్ని నీ మహాప్రసాదం అని చెప్పి అందరికీ ఇస్తున్నావా అని గట్టిగా కోపడతాడు అనమాట. కోపడితే ఆ కంగారులో ఏం చేస్తాడు, జగన్నాథుడి మీద భారం వేసేసి తాళీచా మహాపాత్ర, అదేమిటి మహారాజా, జగన్నాథుడికి అంత బారు జుట్టుంటేను, ఈ మధ్య జుట్టు పెరుగుతోందిగా, జుట్టు మొలిచింది జగన్నాథుడికి అని చెప్పేస్తాడనమాట. ప్రాణభయం కొద్దీ ఆ కంగారు కొద్దీ అలా చెప్పేస్తాడు. చెప్పేశాక, అవునా అయితే సరే రేపొద్దునే నేను దర్శనంకి వస్తాను, నువ్వు నాకు జగన్నాథుడి వెంట్రుకలు, జగన్నాథుడి జుట్టు, జగన్నాథుడి ఇది దర్శనం చేయించకపోతే చేయించావనుకో మహద్భాగ్యం, నేను కూడా చూసి తరిస్తాను, అలా కాని పక్షంలో నిన్ను నేను పూరి నుంచి వెళ్ళగొట్టేస్తాను. అదే కదా తాళీచా భయము, రాజు చంపేస్తాడు లేకపోతే పూరి నుంచి వెళ్ళగొట్టేస్తాడు, జగన్నాథుడి సేవకి తను దూరం అయిపోతాడు. చాలా బాధపడతాడు అనమాట. ఇంటికి వెళ్ళి ఇంకా జగన్నాథుడిని బాగా ప్రార్థిస్తాడనమాట. స్వామి నీ మీద భారం వేసి ఇలా అబద్ధం ఆడేశాను, నువ్వు ఇంకా చంపినా రక్షించినా నీదే భారం తండ్రి, నీ సేవ నాకు ప్రాప్తం ఉంటే నేను బతుకుతాను, లేదంటే ఈ రాజుగారి ఆగ్రహానికి పాత్రుడై నేను చనిపోతాను, ఇంకా నీ ఇష్టం తండ్రి అని చెప్తాడనమాట. చెప్తే పాపం అలా దుఃఖంలో నిద్రే పట్టదు. అలా కొనుక్కు పట్టగానే జగన్నాథుడు కల్లోకి వచ్చి, ఎందుకు తాళీచా అంత బాధపడుతున్నావు, నేను వేసుకున్న దండే కదా ఇచ్చావు, నాకు వెంట్రుకలు లేకపోవడం ఏమిటి, నేనేమైనా బట్టతల వాడినా ఏంటి, నాకు చూడు ఎంత రింగులు జుట్టుందో చూడు అని చెప్పి తను నాకెంత జుట్టుందో చూడు అని చెప్పి జుట్టుతో అతనికి ఆ తాళీచాకి దర్శనం ఇస్తాడనమాట. అప్పుడు చాలా స్థిమితపడి తాళీచా నిద్రపోతాడు. పొద్దున్నే లేచి వెళ్ళి చూస్తే జగన్నాథుడికి ఇంత బారు జుట్టు, ఆ రత్నవేదికి తగిలే అంత పొడుగు జుట్టు వచ్చేసి ఉంటుంది అనమాట. అది చూసి ఎంతో సంబరపడతాడనమాట బంధుమోహన్. స్వామి నేను చేసిన అపరాధాన్ని మన్నించి నా మాట నిలబెట్టడం కోసం జుట్టు కూడా మొలిపించుకున్నావా, ఏం వాత్సల్యం తండ్రి అని. ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉన్నాడా నీ స్వామి అని హిరణ్యకశిపుడు అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నాడు, ఇక్కడ ఉన్నాడు స్వామి అని అన్నాడు. ప్రహ్లాదుడు అక్కడ ఉన్నాడని చెప్పాడు కాబట్టి తన నిజభక్తుడైన ప్రహ్లాదుడు అన్న మాటని నిజం చేయడం కోసం స్వామి ఆ స్తంభంలో నుంచి వెలిచాడు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం
व्याप्तिं च भूतेष्व किलेषु चात्मनः आश्चर्य तत्याद्भुत रूपमुद्वहन् स्तंभे सभायां न मृगम न मानुषं मृगमु मनिषि काने రూపంలో ఆ స్తంభంలో నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాడు ప్రహ్లాదుడు అన్నాడు ఇక్కడ స్వామి ఉన్నాడని అందుకని ఆయన వచ్చేసాడు అలాగే బంధుమోహంతి ఏమన్నాడు జగన్నాథుడికి జుట్టు ఉంది వెంట్రుకలు ఉన్నాయి అన్నాడు అందుకని ఆ భక్తుడి మాట నిజం చేయడం కోసం ఆ భక్తుడిని కాపాడడం కోసం జగన్నాథుడి శ్రీ విగ్రహం నుంచి ఇంత పొడుగు పొడుగు వెంట్రుకలు ఆ రత్నవేదిని తగిలేలాగా జుట్టు మొల్చింట ఇంకా చక్కగా భయం పోయింది కదా బంధు తాళీచాకి భయం పోయింది చక్కగా అన్ని సేవలు చేశారు అప్పుడు రాజుగారి దర్శనంకి వచ్చారు రాజుగారి దర్శనంకి వచ్చి చూసి ఇంత పెద్ద జుట్టు ఉంటే నిన్న దర్శనంకి వచ్చినప్పుడు జుట్టు లేదు ఇంతలోనే ఇంత జుట్టు ఎలా మొలిసింది ఏమిటి ఇంతలోనే ఏదో అతికిచ్చేసావా ఏర్పాటు చేసేసావా విగులాంటిది ఏమన్నా పెట్టావా ఇంకేదైనా అలంకారం చేసావా అని అంటాడనమాట అది అది ఉత్తి జుట్టో నిజం జుట్టో మీరే పరీక్షించుకోండి మహారాజా అంటాడు తాళీచ అప్పుడు మహారాజులు ఏం చేస్తారు ఆ జగన్నాథ్కి ఇలా కొంచెం జుట్టు లాగుతాడనమాట లాగితే బుడబుడబుడబుడబుడ రక్తం కారిపోతుంది అనమాట ఎప్పుడైతే జగన్నాథుడు జుట్టు రాజు లాగాడో ఉట్టి జుట్టు అనుకుని ఇలా లాగాడు కానీ నిజమైన జుట్టు కదా నొప్పెట్టి రక్తం ఆ రక్తం చుక్కలు చూసి ఆ రాజు అక్కడే కలుదురికి పడిపోతాడనమాట కలుపుకు పడిపోతే వెంటనే జగన్నాథుడు సపరీ చేస్తారు రాజు సపరీ చేసి లేచి కూర్చుని వెంటనే రాజు జగన్నాథుని స్వామి నన్ను క్షమించు నీది నిజమైన జుట్టు అని తెలియక ఇలా లాగి నీకు నిన్ను గాయపరిచాను అండ్ బంధుమోహంతి కోసం జుట్టు మొలిపించుకున్నా తాళీచా మహాపాత్ర కోసం జుట్టు మొలిపించుకున్నావంటే తాళీచా నీకు ఎంత ప్రియమైన వాడో కూడా నేను తెలుసుకున్నాను అని చెప్పి తాళీచా కూడా మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తాడు జగన్నాథుడు కూడా మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తాడు ఇలా వాళ్ళు అప్పుడు నన్ను క్షమించండి తాళీచా మహాపాత్ర మీ గొప్పతనం తెలియక జగన్నాథుడికి మీరెంత ప్రియులో తెలియక ఎంత ప్రీతిపాత్రమైన వాళ్ళో తెలియక మిమ్మల్ని అనుగుడని మాటలు అన్నాను ఈ మూర్ఖుడిని క్షమించండి మీ వల్ల ఇవాళ నేను జగన్నాథుడి ఆ భక్త వాత్సల్యతని ఆయన ప్రేమని భక్తుల పట్ల ఆయనకున్న ఆ కరుణని ప్రత్యక్షంగా చూడగలిగాను నా జన్మ ధన్యం అయ్యింది అని రాజు అంటాడనమాట అప్పుడు తాళీచా మహాపాత్ర అంటారు నేను చేసిన అపరాధాన్ని కూడా సేవగా స్వీకరించి ఆ స్వామి నన్ను కరుణించాడు అది ఆయన కరుణే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు మహారాజా అని చెప్పి ఇలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఆ విగ్రహం వెనక్కి వెళ్ళి చూస్తే అప్పుడు జగన్నాథుడికి ఇంకా వెంట్రుకలు ఉండవు అనమాట మళ్ళీ వాళ్ళు ముందుకొచ్చి ఆ జగన్నాథుడికి సాగిలపడి సాష్టాంగం చేసి ఆయన భక్త వాత్సల్యతని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఎప్పుడూ కూడా ఆయన కృపాదృష్టి వీళ్ళ మీద ఉండాలని ఎప్పుడు కూడా భగవంతుడి సేవకి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ఆ రాజు తాళీచా మహాపాత్ర ఇద్దరు కూడా ప్రార్థిస్తారనమాట నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం ఇంకొక చక్కటి కథ ఉంది ఆ కథ ఏమిటంటే ఒక చాలా ఐశ్వర్యవంతుడైన సంపదలు కలిగిన ఒక వ్యాపారి ఉంటాడు అతడు జగన్నాథుడి దగ్గరకు వచ్చి గొప్పలు పోతాడు అతని గర్వాన్ని జగన్నాథుడు ఏ విధంగా హరించాడు అతను ఏ విధంగా జగన్నాథుడి నిజభక్తుడయ్యాడు ఇది మనం జగన్నాథ భక్త విజయం తర్వాత సంచికలో చెప్పుకోబోతున్నాం అన్నమాట రేపు మనం నిన్న చెప్పుకున్న మహాప్రసాద ప్రసాదం విశేషాలు కొన్ని ఉండిపోయాయి కదా అవి మనం రేపు కొనసాగిద్దాం ఏకాదశి రోజున ప్రసాదం వివరాలు ఎందుకు అని చెప్పి నేను అది రేపటికి మార్చానన్నమాట ఇవాళ మనకి కొంతమంది మాతాజీలు చక్కటి పాటలు పాడబోతున్నారు జయదేవ్ అష్టపదులు వాళ్ళు పాడే అష్టపదులు ఇప్పుడు వినేద్దాం హరే కృష్ణ నాగరాణి మాతాజీ ముందుగా మీరు చౌరాష్టకం పాడండి తర్వాత మనం అష్టపదులు విందాము నేను చౌరాష్టకము షేర్ చేస్తాను పీపీటీ మీరు అది మీరు పాడుతూ ఉంటే నేను స్లైడ్స్ మారుస్తాను ఓకేనా అన్మ్యూట్ చేసుకోండి నాగరాణి మాతాజీ నాగరాణి మాతాజీ హరే కృష్ణ అనండి నాగరాణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండమ్మా హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ వీడియో ఆన్ చేయగలుగుతారా పాడాక ఆన్ చేస్తారా పాడాక ఆన్ చేస్తాను మాతాజీ సరే ఒక్క నిమిషం నేను చౌరాష్టకం పీపీటీ ఆన్ చేస్తాను ఓకే మాతాజీ హరే కృష్ణ కనిపిస్తుందా అందరికి పీపీటీ కనిపిస్తుందా లేదు మాతాజీ నాకైతే కనిపిస్తుంది చూడండి
షేర్ చేయాలి కదా ఒక్క నిమిషం ఇప్పుడు కనిపిస్తుందా కనిపిస్తుంది మాతాజీ ఓకే చౌరాష్టకం కనిపిస్తుంది నేను మ్యూట్ లోకి వెళ్తాను మీరు పాడండి సో దట్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది ఒక్క నిమిషం ఓకే మాతాజీ హరే కృష్ణ పాడండి మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ ఒక్క నిమిషం మాతాజీ राजे प्रसीतं नवनीतचोरं प्रसीतं नवनीतचोरं गोपांगनानां चदकुलचोरं गोपांगनानां चदकुलचोरं अनेकजन्मार्जितपापचोरं अनेक जन्मार्जित पाप चोरम चोराग्रगण्यम पुरुषम नमामि चोराग्रगण्यम पुरुषम नमामि श्रीराधिकाया हृदयस्य चोरम श्रीराधिकाया हृदयस्य चोरम नवाम्बुदाशामलकान्तिचौरं पादाश्रितानां च समस्तचौरं पादाश्रितानां च समस्तचौरं चौराग्रगण्यं पुरुषं नमामि चौराग्रगण्यं पुरुषं नमामि अकिञ्चनीकृत्य पादाश्रितं या अकिञ्चनीकृत्य पादाश्रितं या करोति भिक्षुं पतिगेहहीनं करोति भिक्षुं पतिगेहहीनं केनापि हो भीषणचौरैर् केनापहो भीषणचौरैर् दृष्टश्रुतो वा न जगत्त्रयेऽपि दृष्टश्रुतो वा न जगत्त्रयेऽपि यदीयनामाभरत्यशेषं गिरिप्रसारान् अपि पापराशिन् गिरिप्रसारान् अपि पापराशिन् आश्चर्यरूपो ननु चौरैर् आश्चर्यरूपो ननु चौरैर् दृष्टश्रुतो वा न मया कदापि दृष्टश्रुतो वा न मया कदापि धनं च मानं च तदेन्द्रियाणि धनं च मानं च तदेन्द्रियाणि प्राणाश्च चाया मम सर्व एव प्राणांशकृत्या कृत्वा मम सर्वै लायसे कुत्र द्रुतोऽत्यचौर पलायसे द्रुततो नासि मया निरुद्ध त्वं भक्तिदाम्नासि मया निरुद्ध पलायसे कुत्र द्रुतोऽद्यचौर पलायसे कुत्र द्रुतोऽद्यचौर त्वं भक्तिदाम्नासि मया निरुद्ध त्वं भक्तिदाम्नासि मया निरुद्ध चिन्नासि घोरं यमपाशबन्धम् चिनासि घोरं यमपाशबन्धं भिन्नासि भीमं भवपाशबन्धं
భిన్నాసి భీమం భవపాశబంధం చిన్నాసి సర్వస్య సమస్త చౌరం చిన్నాసి సర్వస్య సమస్త చౌపందం వాత్మతో భక్త కృతం తు బందం నైవాత్మనో భక్త కృతాం తు బందం మన్మానసే తామసరాశి ఘోరే మన్మానసే తామసరాశి ఘోరే కారాగృహే దుఃఖమయే నిబాధ కారాగృహే దుఃఖమయే నిబాధ లభస్వహే చౌరహరే చిరా లభస్వహే చౌర హరే చిరాయ సౌచౌర్య దోషోచిత దేవదండం సౌచౌర్య దోషోచితమేవ దండం కారాగృహే వస సదా హృదయే తే మదీయే మద్భక్తి పాశాద్రుత బంధనని నిశ్చలాసన్ త్వాం కృష్ణ హే ప్రళయ కోటి శేతాంతరేపి సర్వస్వ చౌర హృదయాన్ నహి మోచయామి సర్వస్వచౌరహృదయాన్ నహి మోచయామి ప్రజే ప్రసీదం నవనీత చౌరం ప్రజే ప్రసీదం నవనీత చౌరం గోపాంగనానా చదుకూలచౌరం గోపాంగనానాం చదుకూలచౌరం అనేక జన్మార్జిత పాపచౌరం అనేక జన్మార్జిత పాపచౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి చౌరాగ్రగణ్యం పురుషం నమామి చౌరాగ్రగణ్యం పురుషం నమామి చౌరాష్టకం కీ జై బిల్వ మంగళ ఠాకూర్ కీ జై శ్రీల ప్రభుపాద కీ జై నితాయ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ ధన్యవాదాలు హరే కృష్ణ థ్యాంక్ యూ నాగరాణి మాతాజీ ఒక్కసారి మీ వీడియో ఆన్ చేస్తారా నాగరాణి మాతాజీ నాగరాణి మాతాజీ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేశారు కనిపించారు థ్యాంక్ యూ మాతాజీ చాలా బాగా పాడారు థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ ఇవాళ ఎవరెవరు పాడుతున్నారు నందమాతాజీ శారదా మాతాజీ కళ్యాణి మీ ముగ్గురు ఇవాళ పాడుతున్నారు కదా వన్ బై వన్ హ్యాండ్ రేస్ చేయండి సో దట్ నేను అన్మ్యూట్ చేస్తాను శారదా మాతాజీ మీరు రెడీయా హ్యాండ్ రేస్ చేయండి కళ్యాణి కూడా హ్యాండ్ రేస్ చేసింది శారదా మాతాజీ ఓకే కళ్యాణిని ముందు అన్మ్యూట్ చేస్తున్నాను మాతాజీ మీరు నెక్స్ట్ పాడుతారు కానీ కళ్యాణి అన్మ్యూట్ చేసుకో హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ అమ్మా పాడు చందన చరిత పాడుతున్నావా అవును మాతాజీ పాడు వీడియో ఇప్పుడు ఆన్ చేస్తావా తర్వాత ఆన్ చేస్తావా ఆన్ చేస్తే పాడేటప్పుడు కనిపిస్తే బాగుంటుందని చందన చర్చిత నీల కళేపర పీత వసన వనమాలి కేళి జలన్మణి కుండల మండిత గండయుగ స్మిత శాలి
हरिरिह मुग्धवधूनि करे विलासिनि विलसित केलि परे पीनपयोधर भार भरेन हरिं परिरव्यसरागम् गोपवधूरनु गायति काचि तुदञ्चित पञ्चमरागम् हरिरिह मुग्धवधूनि करे विलासिनि विलसित केलि परे कापि विलास विलोल विलोचन केलन जनित मनोजम् ध्यायति मुग्धवधूरधिकम् मधुसूदन वदन सरोजम् हरिरिह मुग्धवधूनि करे विलासिनि विलसति केलि परे कापि कपोलतले मिलित लपितुं कमपि श्रुतिमूले कापि चुचुम्बनितं भवति दयतिं पुलकैरनुकूले हरिरिह मुग्धवधूनि करे विलासिनि विलसति केलि परे केलि कला कुतुकेन च काचि दमुं यमुना जलकूले मञ्जुलवञ्जुलकुञ्जगतं विचकर्षकरेण दुकूले हरिरिह मुग्धवधूनि करे विलासिनि विलसति केलि परे करतल ताल तरल वलयावलि कलित कलस्वन वंशे रासरसे सहरुत्य परा हरिना युवति प्रशंसे हरिरिह मुग्धवधूनि करे विलासिनि विलसति केलि परे स्पृशति कामपि चुम्बति कामपि रमयति कामपि रामम् पश्यति सस्मित चारुतरामपरामनुगच्छति वामम् हरिरिह मुग्धवधूनि करे विलासिनि विलसति केलि परे श्री जय देव वणितमिदद्भुत केशव केलि रहस्यम् वृन्दावन विपिने ललितम् वितनोतुत सुभानि यशस्यम् हरिरिह मुग्धवधूनि करे विलासिनि विलसति केलि परे विलासिनि विलसति केलि परे धन्यवादालु माताजी थैंक यू कल्याणी चाला बागुंदी शारदा माताजी అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణి నెక్స్ట్ కూడా కీప్ ప్రిపేరింగ్ మోర్ సాంగ్స్ వెన్ ఎవర్ యూఆర్ రెడీ మెసేజ్ పెడితే ఆ తర్వాత రోజు పాడదు గాను శారద మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి అవట్లేదా హరే కృష్ణ మాతాజీ ఆ హరే కృష్ణ మాతాజీ వినిపిస్తాను పాడండి మాతాజీ వాళ్ళు ఏది పాడుతున్నారు వదసి ఎది కించిదపి దంత రుచి కౌముది మీరు నాకు స్క్రిప్ట్ పంపారు కదా థ్యాంక్ యూ మాతాజీ పాడుతున్నందుకు అండ్ స్క్రిప్ట్ కూడా పంపుతున్నందుకు వదసి ఎది కించిదపి దంత రుచి కౌముది హరతి దరతి మిరమతి ఘోరం స్ఫురద ధరసి ధవే తవ వదన చంద్రమా రోచయతు లోచన చ కోరం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ముంచ
మయిమానం అనిదానం సపది మదనానలో దహతి మమ మానసం దేహి ముఖ కమల మధుపానం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే సత్యమేవాసియది సుదతి మయి కోపిని దేహి కరణ కర శరఘాతం ఘటయ భుజ బంధనో జనయ రథ ఖండనో ఏన వా భవతి సుఖ జాతం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే త్వమసి మమ భూషణం త్వమసి మమ జీవనం త్వమసి మమ భావజలది రత్నం భవతు భవతు భవతి మయి సతత మనోరోధిని తత్ర మమ హృదయమతి యత్నం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే నీల నళినాభమపి తన్వితవలోచనం ధారయతి కోకనద రూపం కుసుమ శరబాణ భావే నయతి రంజయసి కృష్ణమిదమే తదనురూపం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే స్ఫురతు కూచ కుంభయోరు పరిమణి మంజరి రంజయతు తవ హృదయ దేశం రసతు రసనాపి తవ ఘనజ ఘన మండలే భోషయతు మన్మథని దేశం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే స్థల కమల గంజనం మమ హృదయ రంజనం జనితరతిరంగ పరభాగం భణమ శృణ వాణి కర వాణి చరణ ద్వయం సరస సదలక్త కసరాగం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే స్మరగరళ ఖండనం మమ శిరసి మండనో దేహి పద పల్లవ ముదారం జ్వలతి మయి దారుణో మదన కదనానలో హరదు తదుపాహిత వికారం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ఇతి చెటుల చాటు పాటు చారు మూర వైరినో రాధికమధి వచన జాతం జయతు పద్మావతి రమణ జయ దేవ కవి
भारती भणितमिति गीतम् प्रिये चारुशीले प्रिये चारुशीले मुञ्च महिमानम् अनिदानम् सपति मदनानलो दहति मम मानसं देहि मुख कमल मधुपानम् प्रिये चारुशीले प्रिये चारुशीले హరే కృష్ణ చాలా బాగుంది మాతాజీ అయితే ఈ అష్టపది 19వ అష్టపది కదా ఈ దశమ సర్గానికి పేరు చతుర చతుర్భుజం అన్నమాట అంటే ఆయన తన చతురతంతా ఆవిడ మీద ప్రయోగిస్తున్నాడు అన్నమాట ఈ నెక్స్ట్ రెండు పాటలు కూడా ఆ ఒక చిన్న సహాయం మాతాజీ ఇలా ప్రతి సర్గానికి కూడా ఒక పేరు ఉంది కదా సో మొత్తం 12 సర్గల ఎన్ని సర్గలు ఉన్నాయి 12 సర్గల పేర్లు మీరు నాకు పోస్ట్ చేస్తారా 24 అష్టపది కదా 24 సర్గల 24 అష్టపదులు 24 సర్గల సర్గలు ఎన్ని ఉన్నాయి చూడండి నాకు తెలిసి 12 సర్గలు అనుకుంటాను ఒక్కసారి ప్రతి సర్గానికి ఒక పేరు ఉంటుంది అన్నమాట ఇది ఇది చతుర చతుర్భుజం ఇది చతుర చతుర్భుజం అలా ముగ్ధ దామోదరం అలా కొన్ని పేర్లు ఉన్నాయి పేర్లు కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట మీరు నాకు అవి పోస్ట్ చేస్తే నేను గ్రూప్ లో అందరికీ తెలిసేలా పోస్ట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ రాశి పోస్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది హరే కృష్ణ హరే కృష్ణ నందమాతజీ మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ సౌండ్ రావట్లే మీరు చెప్పేది నాకు వినిపిస్తుందమ్మా అంటే నేను కూడా మ్యూట్ లో వెళ్తే క్లియర్ గా వినిపిస్తుందని పాడండి నేను ఇవాళ నారాయణ తీర్థుల తరంగ చదవనా అష్టపదులు అయినాయి కదా రెండు అవును తరంగం పాడతా అంటారా సరే పాడండి అయితే మొన్న మీరు అష్టపది ఏదో పంపించారు కదా 7వదో 8వదో పాడతా అని కొంచెం అన్ఈజీగా ఉంది మాతాజీ లేకుంటే ఇది కూడా రేపు పాడబట్టి పాడతాను ఇవాళ సరే ఓకే అంటే మీ ఇష్టం మీకు ఇబ్బంది కంటే ఆల్రెడీ ఇద్దరు పాడారు కాబట్టి మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారేమో అని పిలిచాను కొన్ని రేపు పాడండి తరంగం అది కూడా రెండు రేపు పాడండి ఒంట్లో కొంచెం బాగాలేదు మాతాజీ అయ్యో పర్వాలేదు పర్వాలేదు నో ప్రాబ్లం హరే కృష్ణ హరే కృష్ణ ఇవాళ మన జగన్నాథ జయం కార్యక్రమం ఇంతటితో సంపూర్ణం రేపటి జగన్నాథ జయం కార్యక్రమంలో నిన్న చెప్పుకున్న మహాప్రసాద విశేషాలు కొనసాగిస్తూ రేపు మనం మహాప్రసాదం గురించి ఇంకొన్ని వివరాలు తర్వాత శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ల వారు మనకు అనుగ్రహించిన భోగారతి గీతాన్ని మనం రేపు పాడుకుందాం రేపు మనకి నందామాతాజీ దివ్య గోలోకేశ్వరి మాతాజీ అష్టపదులు తరంగాలు పాడతారు హరే కృష్ణ తిరిగి రేపు 3 కలుసుకుందాం దారో జగన్నాథ దారో హరే దారో పరబ్రహ్మ దారో హరే దారో జగన్నాథ దారో హరే దారో పరబ్రహ్మ దారో హరే శ్రీ శ్రీ జగన్నాథ స్వామికి జై